சாதன ஐயா சாதனையை பார்ப்பார்கள்.
అతను పాపము చేసి ఉన్నారు దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పొందుతున్నారు Thank you.
మనల్ని ఇచ్చినట్లయితే 52 కేకలు ఒకటి ఉత్తరాలు చదువుతామండి. 52 ఒక కేకలు ప్రధాన గాయకునికి ఎదోమియుడైన దోయేగు సౌలునకు వచ్చి దావీదు అహీమెలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. శూరుడా చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. ఎందుకంటే కీర్చేటియు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును. నిన్ను పట్టుకునే ఆయన గుడారంలో నుండి నిన్ను కలిగించును. సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును. దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేతను బలపరుచుకుని వాడు మీరే అని చెప్పుకొనచ్చు వారిని చూచి నవ్వుతారు. అంతర్శబ్ది నీవు దాన్ని నెరవేర్చుతుంది కనుక నేను నిత్యము నేను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుకుంటున్నాను. దేవుడు పరిశు భక్తి దీక్షత ప్రార్థన చేసుకున్నాం. కొద్దిసేపు దేవుని వాటి ధ్యానం చేసుకున్నాం. మనం మనసాక్షి చూస్తున్నాం. స్తుతి 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 హల్లెలూయా 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 స్తోత్రం తండ్రైనా. గత రాఘవం నుంచి ఈ యొక్క ఆగవర్తం మమ్మల్ని క్షేమ కాచి పాపం రీతి బట్టి మీకున్నాయన. ఎక్కడైతే మీరు కూడినారో మధ్య మీ ఉంటామని తెలిసి దేవుడా మీకున్నాయన. మా రక్షణకత మా ఆదరణకత మా అండ మా కోట మా శైలి మా ఆశ్రయదుర్గమా మీకున్నాయన. కృపగల దేవుడా మీకున్నాయన. ఆశ్రయకరమైన దేవుడా మీకున్నాయన. ఆయన దయగల దేవుడా మీకున్నాయన. ఆయన మీలో మీ బ్రతికున్నా ఉండేనాయన. కేవలం ఈ యొక్క ప్రేమ కృప దయచేయాలనుకుంటున్నాయన. ఆయన మీ సన్నిధికి వచ్చాం ఆయన. నాతో మాతో మా అందరితో స్పష్టంగా మాట్లాడండి ఆయన. మాలో ఏ తప్పులు ఉంటే ఆ తప్పులు మేము సరిదిద్దుకొని మీలా మేము మాట్లాడి మాకు సహాయం చేయండి. పరిశుద్ధ జ్ఞానంతో మమ్మల్ని నిలబడినాయన. మా రాబోయే ప్రజలందరూ క్షేమంగా వచ్చినట్టు సహాయం చేయను ఆయన. మరి చిన్న వరకు మీ నాయన మీ అన్ని చక్కగా కనిపించినందుకు సహాయం చేయను ఆయన. ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని ఏ సత్య పరిశుద్ధ నామంలో అడిగి వినిపించున్నాం తండ్రి. ఆమె అందరు హ్యాపీయా? హ్యాపీ అందరు? ఇది లేడీస్ చెప్తారు జాయిన్ చెప్పట్లేదు. హ్యాపీ అవి అందరు హ్యాపీ అని అనుకుంటున్నారు కానీ చాలా దుఃఖంగా ఉన్నారు అందరూ. చాలా దుఃఖంగా కదా. ఈ దుఃఖ దినములు సమాప్తమైన కదా. ఈ దుఃఖ దినములు ఏ దుఃఖ దినములు? కొంచెం దినం అంటే ప్రతి నిమిషం నిమిషం దుఃఖం పడుతున్నారు. ఆ దుఃఖములన్నీ సమాప్తం ఉందాక. ఆమె దేవుడు వాక్యం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది కదా. మోసం విషయంలో నెరవేర్చు. మోసం విషయంలో నెరవేర్చాడు. దావతి విషయంలో నెరవేర్చాడు. యోసేపు విషయంలో నెరవేర్చాడు. అందరి విషయంలో నెరవేర్చిన దేవుడు మన విషయంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు కదా. మన వాక్యం గట్టిగా పట్టుకుని ఉండాలి. ఎందుకంటే సజీవమైన వాక్యం, ఏదో నామ పుస్తకం కాదు. ఇది లివింగ్ వర్డ్ అంటారు. అంటే లివింగ్ వర్డ్ అంటే సజీవమైన వాక్యం. ఆ వాక్యం ఎవరు ఉన్నారు? దేవుడే ఉన్నాడు. వాక్యమే దేవుడే ఉంటున్నారు కదా. కాబట్టి మనం ఆ వాక్యం ఇప్పుడు చదువుతూ మనం దేవుని సభలో ఎదగాలి. అయితే ఈ 52 కీర్తనలో మళ్ళీ మళ్ళీ చక్కగా చదువుతూ మనకి ఓల్డ్ టెస్టమెంట్ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది.
ఈ పై చూసా కదా చూడండి, ప్రధాన గాయకుడికి ఎదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహిమేలకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనికి చెప్పినప్పుడు దావీదు రచించిన దైవాక్యం. దోయేగు అనేది ఎంతమంది తెలుసు? ఇప్పుడు వెళ్ళారు దోయేగు ఎంతమంది తెలుసు? తెలీదా? ఇప్పుడు అన్నారు కొంతమంది తెలుసు మనం. అయితే ఈ దోయేగు ఎవరు అని మనం చూస్తే సమయంలో 1 Samuel 21:22 వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఆయన ఎలాంటి వాడో తెలుస్తుంది. అసలు దోయేగు ఎవరంటే ఆయన ఆయన ఒక ఎదోమీయుడు. ఎవరికి ఎవరు చెందినవాడంటే ఏషావు సంతానానికి చెందిన ఒక వ్యక్తి కదా. ఈ యొక్క దోయేగు అన్న మాటకి మీని అర్థం ఏంటంటే పిరికివాడు దోయేగు కదా. అలాగా దోయేగు ఎంచుకున్న విషయాలు నేర్చుకుందాం. ఎందుకు 52 కీర్తనలో శూరుడా మోసం చేసేవాడా ఎందుకు అలా అన్నాడు దావీదు? అసలు ఎందుకు అలా అనాల్సి వచ్చిందని చూస్తే మనం మీరు తెలుసురా దావీదు సౌలు దగ్గర ఎవరు వస్తారు పిలుస్తారైనా ఎవరు మళ్ళీ యాత్ర వస్తారు కదా. ఆ టైంలో సౌలు చెప్తుంటాడు ఈయన గొలియాతను ఎవరైనా హత్యం చేస్తే నేను నా కూతురు వచ్చి మీకు ఇస్తాను మ్యారేజ్ చేస్తాను అని అంటున్నప్పుడు ఎవరు ముందు కాలేదు. కానీ దావీదు దేవుడు పోలా దేవుడి శక్తి మీద ఆధారపడుతున్న దావీదు గొలియాతుని హత్యం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాని స్టోరీ తెలుసు, దావీదు చాలా మంది చంపారు. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారంటే దావీదు 10,000 మంది గాను సౌలు 1,000 మంది గాను శిక్షించినప్పుడు సౌలుకి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం కక్ష ఏంటి, నేను రాజు నన్ను గౌరవించకుండా నన్ను శుద్ధించకుండా మొన్న వచ్చి పిల్లలు చూసి మీరు గౌరవిస్తారా అని చెప్పినప్పుడు సౌలుకి చాలా కోపం వస్తుంది. అయితే ఈ యొక్క దావీదుని చంపేదాన్ని చూసినప్పుడు దావీదు పారిపోయి వస్తాడు. పారిపోయినప్పుడు వచ్చినప్పుడు కరెక్ట్గా 21 వచనంలో చూస్తే మనం దావీదు నోబులో ప్రవేశిస్తాడు. నోబు అంటే అదొక సిటీ. ఈ యొక్క ప్రధాన ఏంటి, ఈ యాజకులు అంటే మన ఈ కాలంలో ఏం చెప్పడం, ఒక పాస్టర్స్ ఉన్న ఏరియా అన్నమాట, యాజకులు ఉన్న ఏరియా పేరు అదేంటంటే నోబు. అక్కడ అహిమేలనే ఒక అతను ఉంటాడు. అతను ఎవరంటే ప్రధాన యాజకుడు, మేన్ యాజకుడు అన్నమాట. ఆయన దగ్గర వస్తాడు. వచ్చి చూడండి సార్ చూస్తాడు చూడండి, దావీదు నోబులో యాజకుడైన అహిమేలకు నొట్టకు వచ్చాను. అయితే అహిమేలకు దావీదు రాకకు భయపడి నీ ఒంటరిగా వచ్చినవేమి అతని అడుగగా దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపునని ఏదో అదేమనితో ఆయనను చెప్పవద్దని నేను నా పని వారిని ఒకనొక చోటుకి నిర్ణయించింది. నీ యొక్క ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరి ఏమి కానీ రొట్టెని ఎడలా? అది నా కిమ్మని యాజకుడైన అహిమేలుతో అనగా, యాజకుడు సాధారణ రొట్టె నా యొక్క లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్టమైన రొట్టెలు కలవని దావీదు అనేను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ భయపడి పారిపోయి ఆ యొక్క అహిమేలను ఒక యాజకుడి దగ్గర వచ్చినప్పుడు అహిమేలకు అర్థం కాదు, మీరు దావీదు నువ్వు ఇందుకు ఇక్కడ ఉన్నావేంటి, ఇప్పుడు ఏం చేస్తావు అంటే చాలా భయపడుతూ ఆశపడుతూ పడుతుంది. అప్పుడు అయ్యా నేను ఈ పని మీద వచ్చానయ్యా అని చెప్తూ వచ్చానని తెలియదు. కానీ ఒక విషయం ఏంటంటే అక్కడ సౌల్ దగ్గర నుంచి పారిపోయిన విషయం అతనికి యాజకుడు తెలియదు. ఆ టైంలో అయ్యా మీ దగ్గర ఏమో రొట్టెలు ఉన్నాయా, మాకు ఆకలిస్తాం మాకు రొట్టెలు ఉన్నాయా అంటే లేదు మా నా దగ్గర రొట్టెలు ఉన్నాయి అయితే
ప్రతిష్టితం దేవుని కోసం ప్రతిష్టమైన వృత్తి మీరు మా దగ్గర ఉన్నాయి, అది మీకు ఇస్తాను. అయితే మీరు పవిత్రులుగా ఉండాలి, ఆడవాళ్ళు ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పారు. ఇక మేము మా అందరూ ఆడవాళ్ళు ఎవరు ముట్టుకొని 3 రోజులు అయింది అయ్యా, మేము చాలా పవిత్రంగా ఉన్నామని మాకు ఇవ్వయ్యా అని అంటూ ఆ యొక్క రొట్టె ఇస్తారు. రొట్టె ఇచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ సౌలే మళ్ళీ అక్కడ ఏంటంటే తాగుతు అయ్యా యాజకుడు నాకు ఒక మంచి కత్తి ఇవ్వనయ్యా కత్తి అంటే చూడండి ఇక్కడ ప్రాసెస్ చూడండి ఇంత వచ్చినప్పుడు రాజు పని వేగ్రముగా జరగవాలని ఎరిగి నా ఖడ్గములైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొక్క ఖడ్గమున్నాయి ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు అడుగుదా యాజకుడు ఏల లోయలో నీవు చంపిన గొల్యాతు అని ఫిలిష్తీయుని అనే ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టుపడిన ఎఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నట్టుకు నీకు ఇష్టమని ఎడల తీసుకున్నామనగా దావీదు దానికి సమానమైనది ఒకటికి లేదు నాకు ఇమ్మన్నాను. ఇదంతా ఏమంటే ఆ యొక్క యాచకుడి దగ్గర ఏమంటారంటే అయ్యా నేను హడాడులు వచ్చిన కంగారు వచ్చిన నా దగ్గర ఒక ఈట అయినా ఒక కత్తె లేదు, నాకు ఏమైనా ఒక కత్తె అనుగ్రహించగలరా అంటే అయ్యో నేను యాచకుడు కదా, నాకు ఏ కత్తి లేవు కదా, నాకు అలాంటి ఎటువంటి లేవు కదా, అయితే నా దగ్గర ఒకటి ఉంది, నువ్వు ఏనా లోయలో నువ్వు ఒకరిని హత్యం చేశావు కదా, అక్కడ నీవు చంపిన గొల్యాతును సంబంధించి కత్తి నా దగ్గర ఉంది, అది ఎఫోజ్ వెనక ఉన్నది. ఎఫోజ్ అంటే కప్పు అని అర్థం, ఎఫోజ్ అంటే కప్పు అది అంటారు. ఆ యొక్క వెనకలో ఉంది అది, అది మీకు ఇస్తానని వాడు అంటే ఇంకేదో అద్భుతం, దీనికన్నా మంచి కత్తి లేదని చెప్తూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇదంతా ఈ యొక్క దేవుని మందిరంలో జరుగుతున్న ఒక విశేషం, ఒక అతను చూస్తాడు, అతను ఎవరంటే దోయాగు. దోయాగు ఇదంతా దోయాగు చూసి ఎక్కడ వెళ్తాడంటే సౌల్ దగ్గర. ఇందుకు సౌల్కి దోయాగుకి సంబంధం ఏంటంటే సౌల్ కింద పనిచేసే ఒక వ్యక్తి దోయాగు అనే వ్యక్తి. ఈ దోయాగు వ్యక్తి కింద పనివారికి హెడ్గా ఉండేవాడు అనమాట. అందుకే చూడండి ఇక్కడ ఆశ ఉంటుంది 7వచనంలో, ఆతిని మన సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను, అతని పేరు దోయేగు, అతని ఎదోమీయుడు, అతడు సౌలు పనుల కాపురులకు పెద్ద. ఎవరండి అక్కడ ఉన్న పనులు అంటే సర్వెన్స్ అందరికి పెద్ద హెడ్ మాట, వాళ్ళందరికీ చీఫ్ హెడ్ మాట ఈ దోయేగు. బాగా నమ్మకస్తుగా ఉండేవాడు సౌలు దగ్గర. అయితే ఈ యొక్క విశేషం అన్ని ఇవన్నీ విశేషాలు ఇక్కడ చూసిన సంగతులు అన్ని ఏం చేశారంటే పట్టుకొని ఆ యొక్క సౌల దగ్గరికి వెళ్ళి చెప్పేస్తామాట, సౌలా సౌలా ఇదిగో మీ శత్రువైన దావీదు అహీమెలు దావీదుకి హెల్ప్ చేస్తున్నాడు, నీకు కత్తిస్తున్నాడు, అతనికి సాయం చేస్తున్నాడు, రొట్టెలు ఇస్తున్నాడు, సాయం చేస్తున్నాడు, నాకు ఎందుకో డౌట్ ఉంది, నిన్ను చంపేస్తాడు నా భయం, నిన్ను చంపేస్తా నాకు తెలుసు అని చెప్పంటే వెంటనే సౌల్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి నా శత్రువు దావీదు ఆ యొక్క యాజకుడు హెల్ప్ చేస్తాడా అని చాలా కోపంతో అహీమెలెకును పిలుస్తాడు అన్నమాట. పిలిచి అయ్యా చూడండి ఇక్కడ చదువుతాను, చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కువంటదంటే పిలిచినప్పుడు 14వచనంలో అహీమెలెకు చెప్తాడు రాజా రాజునకు అల్లుడే నమ్మకస్తుడే ఆలోచన కర్తవే, నీ నదిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నాడు, అతని పక్షముగా నేను దేవుని యొక్క విచారం చేయుట నేనే ఆరంభించిన అది నాకు దూరం అవ్వను గాక, రాజు తమ దాసుడే నీ మీద నా తండ్రి ఇంటి వారందరూ నీ ఈ నేరం మోపుకుంటుంది గాక. అంటే ఇక్కడ దాని ముందు ఏంటంటే సౌలు పిలిచి అయ్యా యాచకుడా దావీదు ఇదంతా వచ్చాడా అంటే వచ్చాడయ్యా,
దావీదు నీ దగ్గర రొట్టెలు తీసుకున్నాడ తీసుకున్నాడయ్యా. నువ్వు దావీదుకి ఆ యొక్క కత్తి నీకు ఇచ్చాడా అంటే ఇచ్చాడయ్యా. ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఏమైనా మరి దావీదు నమ్మకమైన వాడు, నీ అల్లుడు, మరి సమాజంలో మంచి ఘనత వహించిన ఒక గొప్ప వ్యక్తి, వీళ్ళంటే మరి ఉపతి కావాలి అని చెప్పి మీ మధ్య నాకు ఏం తెలియదు తెలియదు నాకేం తెలియదు అని చెప్పి ఇక్కడ తప్పించుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క సౌలు అహిమెలకి ఒక ఏమంటారు వాడిని ఉంటారు జాగ్రత్త ఉండని చాలా పెంచుతున్నాడు. చూడండి ఇక్కడ 16 వచనంలో రాజా అహిమెలకు నీకును నీ తండ్రి ఇంటి వారికి మరణము నిశ్చయము అని చెప్పి చెప్పి యెహోవ యాజకుడు మీరు దావీదును కలిసి అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయక పోయినందున మీరు వారిని పడి చంపుడు లేదు తన చుట్టూ నిలిచి నా కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. ఇగో నా శత్రువు దావీదును నువ్వు కలిచేసావు, ఈరోజు నువ్వు నిన్ను చంపే వరకు నేను వదలన్నావు, నువ్వు మరణకి పాత్రుడు అని చెప్పి ఆ యొక్క వాళ్ళ దగ్గర అతని దగ్గర ఉన్న ఎవరు చూడండి కావలి వారందరూ సేవకులు అందరూ ఆ యొక్క సౌలు అని చెప్పిన అయ్యో ఇదిగో మీరందరూ ఆ యొక్క లోపు నగరంకి వెళ్ళి అక్కడ ఉన్నందరినీ యాజకులందరూ చంపేయండి అని చెప్పి ఆపేక్షించినప్పుడు వాళ్ళ సేవకులు అక్కడ ఉన్న సోల్జర్స్ ఏం చేస్తారంటే భయపడి మేము అలా చంపుతాము, ఒక యాజకుడిని మేము అలా చంపుతాము, దేవుని పక్షం ఉన్నవాడిని మేము అలా చంపుతామని చెప్పి భయపడి పక్కనకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఆ యొక్క సౌలు ఏం చేస్తారంటే ఇదిగో మీరు అవర్ వేస్ట్, ఇక్కడ దోయకు ఉన్నాడు, దోయకు నువ్వు రా, నువ్వు ఉన్నా ఆ యొక్క యాజకులు ఉన్న స్థలం అందరికి వెళ్ళి అక్కడ అందరిని హతం చేసే చంపే. ఎందుకు నా దావీదు శత్రువుని హెల్ప్ చేశాడు, హెల్ప్ చేసేది నేను చంపేనప్పుడు దోయకు ఏం చేశాడంటే చూడండి 18 వచనంలో ఉంటుంది, 22:18 వచనంలో రాజు దోయకుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమ్యుడైన దోయేదు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఈ దినమున హతము చేశాను, మరియు అతడు యాజకుల పట్టణమైన నోపు కాపురుస్తులను కత్తివాతకు హతము చేశాను. మగవారినేమి, ఆడవారినేమి, బాలులనేమి, పసులనేమి, ఎడ్లనేమి, కార్త ప్రభులనేమి, గొర్రెలనేమి, అన్నిటినీ కత్తివాత హతము చేశాడు. అక్కడ ఏం చేశాడు, అక్కడ ఉన్న యాజకులందరినీ చంపేశారు. చంపి ఎందుకు చంపేశారంటే మీకు ఒక ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, ఆ యొక్క దోయాగు సౌలు ఎదుట ఒక గొప్ప వ్యక్తి కనిపించినట్టు తను ఏం చేస్తారంటే అక్కడ జరిగిన విషయం వేరు చెప్పిన విశేషం వేరు కదండి. ఆ యొక్క దోయాగు సౌలు దృష్టి ఎదుట చాలా గొప్పవాడి లాగా అయిపోతామని తను చూస్తున్నాడు. అయితే అక్కడ ఏంటంటే దోయాగు అందరినీ చంపినప్పుడు అక్కడ ఉన్న ఊర్లో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరంటే అహిమెలకు కుమారుడు. ఆ కుమారు ఎవరంటే అబ్యాతారు. 20 ఉంటాడు. అయితే అహీటాబు కుమారుడైన అహిమెలకు కుమారుల్లో అబ్యాతారు అని ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదునకే వచ్చి అక్కడ ఆ యొక్క కుమారుడు అభ్యాతారం కుమారుడు భయపడి తప్పించుకొని దావీదుకి వచ్చి దావీదా అయ్యా నా మా పట్టణంలో దోయాగన్న వ్యక్తి వచ్చాడు, మా కుటుంబ సొంతం చంపించాడు, ఎవరిని విడిచిపెట్టాడు, పిల్లలు కానీ పక్షులు కానీ ఎడ్లు కానీ వారి గొర్రెలు కానీ ఎవరిని పెద్దలు కానీ చనిపోయిన ముసలు ఎవరిని విడిచిపెట్టడం చంపించాడయ్యా, నన్ను నేను తప్పించుకుని వచ్చాను, నాకు సహాయం చేయవాలని ఉన్నప్పుడు దావీదు అక్కడ ఏమంటాడంటే చూడండి, దావీదు సౌలు యెహోవ యాజకుడు చంపిన సంగతి దావీదుకు తెలియజేయక దావీదు ఆ దినమున ఎదోమ్యుడైన దోయాగు అక్కడ ఉన్నందున వాడు సౌలు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుంది. నీ తండ్రి ఇంటి వారికి అందరినీ మరణము రప్పించటకు నాకు నేను కారకుడు నైతుడు కదా. ఇగో ఇదంతా నా వల్ల జరిగింది కాబట్టి ఇగో నువ్వు భయపడక నా యుద్ధకు నా యుద్ధ ఉండము,
నా యొద్ద నీ నీవు భద్రముగా ఉండదు, నా ప్రాణము తీయచూచు వాడను, నీ ప్రాణము తీయచూచు వాడను ఒక్కడే అని అభ్యాతారతో చెప్పిన. అభ్యాతారు భయపడతారు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు కదా, మన పక్షంగా ఉన్నాడు. నువ్వు నాతనుండు, నాతను కలిసి ఉండు, నాతను తిన్ను, నేను బాగా చూసుకుంటాను. ఎందుకో నిన్ను చంపాలని వాడు ఉన్నాడు, నన్ను చంపాలని ఒకడే, ఆ దుర్యాగ్ని మనం హతం చేస్తాం. అది దేవుడు మా దేవుడి కృప మనలో ఉందని చెప్పి అక్కడ అప్పుడు ఏం చేస్తారంటే 52 కీర్తన రాసినట్టు మనం చూస్తారు. అప్పుడు దుర్యాగ్తో అంటలాగా చూడండి 52 కీర్తనలో అక్కడ చూడండి. ఫస్ట్ వచ్చినప్పుడు శూరుడా ఎవరు దుర్యాగ్ శూరుడా చేసిన కీడును బట్టి నీవు ఎందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉండను. ఇక్కడ ఏం చేస్తుంది శూరుడా, శూరుడు అంటే వారియర్, గ్రేట్ వారియర్, నువ్వు మంచి వారియర్, సౌలు దగ్గర నువ్వు మంచి పనుడు, మంచి మంచి చీఫ్ అన్నమాట, నువ్వు మంచి వారియర్, కానీ చేసిన కీడు బట్టి నీవు ఎందుకు అతిశయపడుచున్నావు? ఇదిగో మరి నా సౌలు శత్రువు దావీదు, మరి ఆ తావిని నేను హతం చేస్తే మరి సౌలు ఎదుటి నేను చాలా మంచివాడిని అవుతాను కదా, ఆయన ముందు నేను మళ్ళీ గొప్పవాడిని అయిపోతాను కదా అని అతిశయపడుతున్నాడు, అతిశయపడుతున్నాడు. అందుకదా చేసిన కీడును బట్టి నీవు ఎందుకు అతిశయపడుచున్నావు? మనలో కూడా మన అదే ప్రశ్న. మనలో ఇతరుల్ని బాధపడతాం, తెలియకు బాధపడతాం, తెలిసి బాధపడతాం, తెలియక బాధపడతాం, బాధపెట్టి మళ్ళీ ఏం చేస్తాం, గొప్పగా అయిపోతాం. నేను అత్త పుట్టని తెలుసా, నేను అతను నీకు బాధ పెట్టని తెలుసా, నేను అతను ఏడిపించని తెలుసా అని చెప్పి చాలా అతిశయపడుతున్నానని ఇక్కడ చెప్తుంది. అయితే దావీదుకు ఒక తెలుసు, దేవుడి కృప నిత్యము ఉండదు. అయ్యో అయ్యా దోయగు, నువ్వు నన్ను చెప్పాలనుకుంటున్నావు, ఓకే నీ సౌలు ఎదురు నువ్వు పెద్దగా ఓ మంచి వాడు అవ్వాలనుకుంటున్నావు, ఓకే, కానీ నా పక్కన ఎవరున్నారు? దేవుడు నా వెనక ఎవరున్నాడు? సజీవమైన దేవుడు, బలమైన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు నా మధ్యలో ఉన్నాడు. ఆయన కృప నా మీద ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అన్న మాట చెప్తాడు. ఈ యొక్క మాట మన విషయంలో కూడా అన్నారు. ఓ సాతన, మనం ప్రార్థన చేయాల ప్రార్థన, ఓ సాతన నున్న నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ, ఎన్ని శోధన పెట్టినప్పటికీ, ఎన్ని అపాయంలో త్రోసేటప్పటికీ నువ్వు నన్ను ఏం చేయలేవు, ఎందుకంటే దేవుడు కృప నా విషయంలో నిత్యము ఉండాలి అని చెప్తున్నాడు. రెండు వచనంలో మోసము చేయవాడా, వాడి గల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశం చేయుడు ఉద్దేశించినది, మేలు కంటే తీరు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. అయ్యో దయ్యాదు, నువ్వు సౌలు ఎదుట మంచి వాళ్ళు అనుకుంటున్నావు, కానీ నువ్వు మేలు చేయదు అనుకుంటున్నావు, కానీ ఏం చేసావు? నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయ్యి నీకు చాలా ఇష్టం. చాలాసార్లు మనం క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. ఇక్కడ మనకి ఇంకా బాగా అర్థం జాబ్కి మనం పెట్టినప్పుడు మనం క్రిస్టియన్ చెప్పడం భయపడదు, ఎందుకంటే మనకి రావాల్సింది రావు. నేను అదొక కులం అండి, ఈ కులం అని చెప్తాం, క్రిస్టియన్ చెప్పడం తీసుకోవడం మనం ఏంటంటే అబద్ధం చెప్తాం కదా. ఇక్కడ నీటి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయ్యు నీకు ఇష్టము. అయ్యో చూడు నాలుగు వచ్చినా, కపటమైన నాలుగు కలవాడ, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. ఓయకు నువ్వు నీ నాలుగు మంచిది కాదయ్యా, నువ్వు మంచోడు కాదు, నీ మైండ్ సెట్ మంచిది కాదు, నువ్వు త్వరలో నాశనం అయిపోతావు అని ఇక్కడ తనకి చెప్తాడు. అయితే 5 వచనంలో దేవుని యొక్క ఏంటారు జడ్జిమెంట్, ఆయన యొక్క న్యాయం అనే తీర్పు ఎలా ఉంటుందని ఇక్కడ 5 వచనం చూస్తాం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనుగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన గుడారం నుండి నిన్ను తొలగించును, సజీవుల దేశం నుండి నిన్ను నిర్మూలము చేయను. అక్కడ అయ్యా దొరేదు, దేవుడు నిన్ను ఇదంతా దేవుడు చూస్తున్నాడు, దేవుడు నమ్మకుండా అనుకుంటున్నావేమో, నా దేవుడు
పాము ఉంటున్నాడు అనుకున్నాడేమో. చూడు, దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టను. నువ్వు బ్రతికి జీవనం జీవించినంత కాలం నీ దేవుడు నిన్ను అనగొడతాడు. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారం నుండి నిన్ను కలిగించను. అంటే ఈ లోకంలో నిన్ను పీకేస్తాడు, నిన్ను ప్లక్ చేస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. సజీవుల దేశంలో నిన్ను నిర్మూలము చేయను. ఇప్పుడు ఈ దేశంలో నిన్ను విడదీస్తాడు, నిన్ను నశింప చేస్తాడు, నిన్ను చంపేస్తాడని ఇక్కడ దావీదు రాసినట్టుగా చూస్తాం. అయితే అయితే నీతిమంతులు ఎలా ఉన్నారంటే, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఏడవచనంలో ఇదిగో దేవునికి తనకు దుర్గముగా నొచ్చుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకున్న వారు వీరే అని చెప్పుకొని దానిని చూచి నవ్వుతారు. అప్పుడు ద్వైగు పరిస్థితి ఎలాగవుతారంటే, ఆ యొక్క ద్వైగు పరిస్థితి చూచి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, అయ్యో వీరే కదా, దేవుడు హతం చేసిన మనిషి వీరే కదా, అయ్యో వీడే అని చెప్పి నవ్వుతూ ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి ఇందులో వచ్చిన చూస్తే అది ఒక మంచి మాట ఉంటుంది. దావీదు రాస్తున్నా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచున్నాను, నీవు దాన్ని నిర్మించిన కనుక నేను నిత్యము నిన్ను స్తుతించగలను. నీ నామమును నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి తల్లి పెట్టుకొనిచున్నాను. ఇక్కడ మనం ప్రార్థనలేనంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమంటాడంటే, ఇగో దోయదు నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చేసే పనికి నాశనం అయిపోతావు. నేనైతే పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నాను. ఒలివ చెట్టు అంటే ఒక పవిత్రమైన చెట్టు కదా. ఆ యొక్క చెట్టుకి ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని రకాలమైన గాలులు వచ్చినా అది ఇప్పుడు సైట్గా ఉంటుంది. మీరు చూడండి, చెట్లు మీరు ఉన్నప్పుడు గాలి వస్తే అలా ఎలా ఊపుతుంది, అది ఇప్పుడు ఎలాగో స్టాండర్డ్గా ఉంటుంది సార్. ఉల్లి చెట్టు ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది, అది ఆకు వాడదు కదా. ఎండ వచ్చినా వాన వచ్చినా అది స్టాండర్డ్గా ఉంటుంది. అలాగా నేను ఒలివ చెట్టు వల్ల ఉన్నాను. ఒలివ చెట్టు అంత గొప్పదో, ఎంత పవిత్రం. నేను ఒలివ చెట్టు వల్లే ఉన్నాను. నేను నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచాను. నేను ప్రజల మీద నమ్మిక ఉంచలేదు కానీ, నా యొక్క సొంత జ్ఞానం మీద ఆధారపడలేదు కానీ, దేవుని కృప యందు నేను నమ్మిక ఉంచాను. రోయకు నువ్వు నన్ను హతం చేశావనుకున్నావు, దేవుడిని శిక్షిస్తాడు అయితే దేవుడు నన్ను ఆ యొక్క ప్రమాదం నుంచి నన్ను విడిపిస్తాడు, దేవుని నిత్యమును ఉండదు కాక అని ఇక్కడ చెప్తాడు. తొమ్మిది వచనంలో, నీవు దాన్ని నెరవేర్చింది కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కట్టిపెట్టుచున్నాను. దేవుడా, నా విషయంలో నువ్వు ఎంతో గొప్ప కార్యం చేసావు, ఎంతో ఆశ్చర్యకరమైన కార్యం చేసావు, ఎన్నో సమలించినట్టు విడుదల దయచేసావు, ఎన్నో శోధించినట్టు విడుదల దయచేసావు అని చెప్తూ, ఇంకో దేవుడా నీవు నా జీవితం నెరవేర్చుతు, నీ వాక్యం నా జీవితం నెరవేర్చుతు కాబట్టి, నీ వాక్యమే నన్ను బ్రతికించిన మాట నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి, దేవుడా నేను నిన్ను నిత్యము స్తుతించగలను, ఎల్లప్పుడూ నేను స్తుతించిన దేవా అని ఇక్కడ తన దావీదు చెప్తున్నాడు. చివరిగా, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కంటి పెట్టుకుంటున్నాను. దేవా, అదే మాట ఒకటి ఉంటా చూడండి, ముప్పై నాలుగు దోషం చూడండి. చూసి ఆయన ఆశ్రయించు వారు ధన్యుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి అంటే నేను చెప్తాను, రుచి అంటే ఎలా తెలుస్తుంది అంటే, మన శ్రమలో ఆయన ఉన్నప్పుడు ఆయన మనం కాపాడతాయి, ఆయన నిజమైన రుచి తెలుస్తుంది, ఆయన నిజమైన ప్రేమ తెలుస్తుంది. అప్పుడు ఆ యొక్క ఉత్తముడని రుచి తెలిసిన ఆయనను ఆశించు వారు ధన్యుడు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుళ్ళ పరిశుద్ధంగా ఉంటారో వాడు ధన్యుడు.
ఆయొక్క తండ్రుడు ఏం చేస్తాడు, నేను దాన్ని స్మరించి కంటి పెట్టుచున్నాను. దేవా, నేను ఎప్పుడు నిన్ను స్మరించుకుంటున్నాయన, నీ కృప నీ కృప కోసం నేను కంటి పెట్టుకుంటున్నాను ఆయన అని దాని తావితో చెప్తాడు. ఈరోజు మనం ఏం చేయాలి దేవా, బోయాల లాంటి మనుషుల్ని మా జీవితంలో ఉన్నప్పటికీ ఆయన ఆ యొక్క మనుషుల్ని చేతనించి మమ్మల్ని విడిపించినందుకు మీకు వేలాది స్తోత్రము, కృతజ్ఞత స్థితిని చెల్లించుకుంటున్నామని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనం మన సదవు దేవుని కృతజ్ఞత స్థితిని చెల్లించి మనం దేవుని ఆరాధిద్దామండి. మనం మనందరూ ఇచ్చినట్లయితే పాని ఎక్కొచ్చి వర్షం చేయడం ఆశపడుతున్నాం. నిత్యము పరిశుద్ధుడవన్నీ ఆయన అనేక దూతల చేత, కోటాను కోట్ల దూతల చేత పగడబడుతున్న మా తండ్రి నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రమయ్యా, సర్వకృపానికి నీకు స్తోత్రము 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 నాయన, సర్వాధికారికి స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రము దేవా, మహోన్నతుడానికి స్తోత్రము 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 నా దేవా, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యాలు చేయవడానికి స్తోత్రము నాయన, సర్వాధికారికి స్తోత్రము స్తోత్రము తండ్రి, పరిపూర్ణుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రము నా దేవా. అయ్యా కృప కలిగిన తండ్రి, అయ్యా దావీదు నాయన తన శ్రమలో తనకున్న కష్టములో వేదనలో అయ్యా నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాడు ప్రభువా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. తన మీద ఉన్నటువంటి ఆ భయంకరమైన శ్రమ అయ్యా, దోయేగు తన మీద వేసినటువంటి నింద అయ్యా, తన ద్వారా యాజకులు చనిపోయిన ఆ పరిస్థితి, ఆ భయంకరమైన వేదనలో దావీదు పాడుతున్నాడు ప్రభువా. నీకు స్తోత్రం అయ్యా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా నోటి మాటని తింపైనదిగా ఉండాలి అయ్యా, మేలుకరమైన మాటలే మేము పలకాలి అయ్యా, నీతికరమైన మాటలే మేము పలకాలి ప్రభువా అయ్యా, ఇతరులకు మేలు చేసే మాటలే మేము పలకాలి తండ్రి అయ్యా. తెలుసో తెలియదో మా జీవితాల్లో ఎవరినైనా నా తండ్రి బాధ పెట్టుంటే క్షమించండి అయ్యా. అయ్యా నీ నామాన్ని మహిమపరిచే అయ్యా కృప కలిగిన మాటలే, కృప కలిగిన ఉపదేశమే అయ్యా మాలో నుండి బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధానికి స్తోత్రం అయ్యా, మహోన్నతుడానికి స్తోత్రం అయ్యా, సర్వకృపానికి స్తోత్రం అయ్యా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రము నాయన, ఆశ్చర్యకరుడానికి వందనాలు, వందనాలు తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, కృప కలిగిన దేవానికి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము నాయన, క్షమాభివృద్ధికరమైన మాటలే మేము పలకాలని అయ్యా, ఇతరులకు మేలుకరమైన మాటలే మేము పలకాలని అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా అయ్యా తండ్రి. నాయన కీడునే కల్పించినటువంటి నైనా నా తండ్రి అపవాది సంబంధిగా దోయను మిగిలిపోయాడు ప్రభువా అయ్యా. మా జీవితాల్లో నేను ఘనపరిచే వారిగా అయ్యా, నీ పక్షమైన వారిగా, నీ నామాన్ని మహిమపరిచే వారిగా ఎల్లవేళ నిన్ను స్తుతించే కృపని మరి వేడుకుంటున్నాను అయ్యా. మేము దేవాని మందిరములో పచ్చనివ్వని ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడా. నీకు వందనాలు అయ్యా, నీ కృప మీద ఆధారపడుతున్నామయ్యా అయ్యా, నీ కృపనే ఆశ్రయిస్తున్నాము నాయన. నీకు స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు అయ్యా, మహోన్నతుడానికి స్తోత్రము తండ్రి. నీ కృప తప్ప వేరొకటి లేదు నాయన, నీ కృప మీద ఆధారపడుతున్నాం ప్రభువా. నీవే మాకు ఆశ్రయము, మా తేడము అయ్యా, మా దుర్గమానికి స్తోత్రం అయ్యా, మహోన్నతుడానికి స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వందనాలు తండ్రి, నీకు వందనాలు అయ్యా, సర్వకృపాని దీనికి వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు పాట పాడుకు ప్రభు నామాన్ని కనపడుతాం. Thank you.
ఈ
అయ్యా మాకున్న శ్రమలో మాకున్న కష్టంలో మాకున్న నిందలో మిమ్మల్ని ఆరాధించే కృపను ఇవ్వండి అయ్యా మిమ్మల్ని ఘనపరిచే కృపను ఇవ్వండి అయ్యా మిమ్మల్ని మహిమపరిచే కృపను ఇవ్వండి అయ్యా దేవానికి స్తోత్రం అయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా ఆశ్చర్యకరుడానికి స్తోత్రం అయ్యా దేవానికి వందనాలు దావీదు వలె విశ్వాసముతో నన్ను పలకడానికి నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని నిత్యమైన సన్నిధిలో ఉన్నానని అయ్యా దావీదు పలికినట్లుగా ప్రభువు నీ వాక్యాన్ని బట్టి అయ్యా నీ వాగ్దానాలను బట్టి మేము పలుకుతున్నామయ్యా నిత్యము అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో నివసించే కృప నిత్యము నిన్ను ఆరాధించే కృప మాకు అనుగ్రహించండి అయ్యా నీకు స్తోత్రమయ్యా నీకు వందనాలు వందనాలు తండ్రి నీ మాకిచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు నీ మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా తెలుసుకోవడానికి తెలిసి భక్తులకు వందనాలు ఇదే ప్రభావం అందరూ పొందిన
మీకు అర్పించి స్తుతి ఆరాధనలో నాయన మీరు స్వీకరించమని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క బిడ్డ సత్యమైన ఆరాధనను కలిగి మీరు చేసి ఎంతో ఆనందించడానికి సహాయం చేయమనికున్నాం ప్రభు. నీకు ప్రభు ఆరాధన ద్వారా నాయన వాక్య భాగంలో వెళుతుండగా ఈ దైవ రాష్ట్రాన్ని కంటే నాయన చదువుసారిన మరుగుపరిచి నాయన మాకు కావలసిన వాక్య ఆహారాన్ని అందించి మనం వెళ్ళుకుంటున్నాం ప్రభు. నీకు వాక్యాల ద్వారా వాక్య ఆహారం ద్వారా మేము నాయన నీలో వ్యక్తిగతానికి నీలో జీవించడానికి మాకు సహాయంగా ఇచ్చింది బలపరచు. ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నాం. ఆరాధన చేస్తున్న బిడ్డల జ్ఞాపకం ఉంచుకున్నాం. రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు నామంలో అటువంటి వినయం కావాలని కొంచెం నామకండి. సాక్షాల సమయం అలాగే ప్రత్యేక పాటలు ఎవరైనా పాడితే పాడవచ్చు. అయితే పాట ఎందుకు మీరు పాడుతున్నారో చెప్పి చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పాట ఎందుకు మీకు నచ్చింది, ఆ పాట ద్వారా ఆధ్యాత్మికంగా మీరు మేలు మీరు ఏం పొందుకున్నారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది, ఎఫెక్టివ్ ఉంటుంది అన్నమాట. వచ్చేసి సాక్షాత్ చెప్పేవాళ్ళు పాల్పడేవారు, అలాగే ప్రార్థన విన్నపం కూడా మీరు చెప్పచ్చు. ప్రార్థన మనవి కూడా మీరు చెప్పేటప్పుడు అందరూ రాసుకుంటారు లేకపోతే మనసులో జ్ఞాపకం ఉంచుకుంటారు. అట్లీస్ట్ వెంటనేనే ప్రార్థన చేస్తారు, మీరు చెప్తున్నప్పుడైనా ప్రార్థన చేస్తారు, అది పర్లోకాచం రికార్డ్ అవుతుంది కదా. యేసు నామంలో ఒక్క ప్రార్థన చేస్తే అది ఎప్పటికీ పల్లవరాజ్యం ఉంటుంది, ఎందుకంటే దానికి యేసు నామం యాడ్ చేశారు కాబట్టి. ఇప్పుడు మా పాప దర్శి అక్కడికి ఏదైనా రాస్తారు చిన్న బొమ్మ వేస్తారు, అది మావే చిట్టుకాయకైనా దాస్తాను అంటే నా కూతురు అని ఆ ప్రేమ అన్నమాట. తన సంతకం కానీ తన పేరు కానీ తను గీసిన బొమ్మ కానీ తను చేసిన ఆర్ట్ కానీ ఉంటే అది ఒక దగ్గర భద్రపరుస్తుంది. మరి మనకే మన పిల్లల మీద అంత ప్రేమ ఉంటే తండ్రి యెహోవా తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పేరు కనబడితే వినబడితే ఎలా ఫీల్ అవుతాడు. యేసు నామంలో ఆయన చిత్త ప్రకారం అది ఏర్పడ్డది కాదు, ఆయన చిత్త ప్రకారం యేసు నామంలో మీరు అడిగినప్పుడు అది పరలోక రాజ్యంలో ఇటర్నల్గా రిజిస్టర్ అయిపోతుంది. ఆ ప్రార్థన రిజిస్టర్ అవుతుంది, దానికి దేవుడిచ్చిన జవాబు రిజిస్టర్ అవుతుంది. కాబట్టి నేను ఆలోచనలో ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసు నామంలో ఆలోచిస్తున్నా తండ్రి అంటాను, యేసు నామంలో ఆలోచిస్తున్నా తండ్రి అంటాను. కనుక ఆ యేసు నామాన్ని విడిచిపెట్టకండి దయచేసి. నిన్న ఒక చర్చ్కి వెళ్ళాం, అది సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ అంటే మా తమ్ముడు ఎంఐపి కాలనీలో ఉంటారు, వాళ్ళు శనివారం ఆరాధన చేస్తుంటారు. ఒక అమ్మాయి ప్రార్థన చేస్తూ యేసు నామం అనలేదు లాస్ట్లో, నాకు చాలా బాధ అనిపించేసింది ఆ ప్రార్థన వింటప్పుడు. అలాగే బీడీలో నా ఫ్రెండ్ ఉండేవాడు, అతను యేసు నామంలో అనే ఆ లేకుండా పోస్ట్ చేసేవాడు ప్రార్థన. నేను అన్నా అలా చేయకూడదు కదా, ఖచ్చితంగా మీరు యేసు నామంలో పలకాల్సిన ఇన్సిస్ట్ చేస్తే ఒక సంవత్సరం పాటు ప్రతిసారి అతను ప్రార్థన చేసి వచ్చి కూర్చున్నప్పుడు మీరు యేసు నామం పలకలేదు అనేవాడు. చాలే మా చిన్నప్పుడంతా ఇలా అలవాటు అయిపోయింది అనేవాడు. నవనన్న కుదరదు, యేసు క్రీస్ అన్నాడు నా నామంలో మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను, నానమ్మలో తండ్రిని ఏమడినా ఇస్తాడు. అడగాల్సింది యేసుక్రీస్తు పక్కన పెట్టి డైరెక్ట్గా యెహోవా అని అడిగితే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. అంతే కదా మనం ఎవరు ఆయన దృష్టి మనం ఎవరు ధూళి దుమ్ము. కాబట్టి యేసు నామం పలుకుతూ వస్తేనే ఆ ప్రార్థన వినపడతాడు దేవుడికి. కనుక
మీకు ఇంకెవరికైనా ఆ మీ మీ వారికి ఎవరికైనా అటువంటి అలవాటు అంటే యేసు ప్రభువు నామ ఫలకుండా చేసే అలవాటు ఉంటుంది చెప్పండి వారికి. ఓకే రైట్. ఏం చెప్పాలంటే మీరు ఇక్కడ అర్థం విన్నప్పుడు చెప్పినప్పుడు అందరు కాంగ్రెషన్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన చేసేటప్పుడు యేసు నామలు ప్రార్థన చేయండి. మీరు చిన్న ప్రార్థన యేసు నామలు ఆమె యేసు నామలు ఆమె అప్పుడు ఆ ప్రార్థన రికార్డ్ అవుతాయి రిజిస్టర్ అవుతాయి దాని జవాబులు కూడా రికార్డ్ అవుతాయి. తండ్రికి మహిమ యేసుక్రీస్తు ద్వారా కదండి రైట్. మరి ఈరోజు కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. చిన్నమ్ముడు గారు ఒక పాట పాడతారు లాస్ట్ యా ఒకటి సండే స్కూల్ పిల్లలందరూ కలిసి క్లీన్ గా ఒక పాట పాడతారు. జ్యోతి కానుకల సమయంలో జ్యోతి పాడుతుంది. ఓకే రైట్. చిన్నమ్ముడు గారు స్టార్ట్ చేయండి అమ్మా. తర్వాత లాస్ట్ ఇయర్ రెడీగా ఉన్నారు ముందుకు వచ్చి కూర్చోవాలి. సండే స్కూల్ పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. అంటే అందరి కుటుంబాలకి సంబంధించిందేమి నేను నా ఇంటి వాళ్ళం నేను వాళ్ళకి సేవించాను పాట పాడాలని కొంతాను ఎక్కువ కానీ నాకు అర్థాలు నలుగురు పాడాలని చూసిన సంవత్సరమే నేను పాడలేకపోతాను. దర్శనభావం మీరు ఏదో ఒక పాట పాడండి అనేసి దర్శించిన విధంగా పాట పాడతాను. దేవుడు నామానికి వందనాలు. ఈ పాటని అందరూ అంగీకరించి అందరూ తెలుసుకోవడానికి కుటుంబం మొత్తం పేపర్లో ఉంటారని నమ్ముతాను. దేవుడు నామ వందనాలు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని ఆయనే విజయుడని ఆయనే సజీవుడని ఆయనే విజయుడని సిలువలో నీకు నాకు విజయం చేకూర్చును. సిలువలో నీకు నాకు విజయం చేకూర్చును. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. శ్రమలు శోధనలు మరణ బంధకములు మూసి సమాధానము దయచేసిన దేవుడు. శ్రమలు శోధనలు మరణ బంధకములు శాంతి సమాధానము దయచేసిన దేవుడు. ఆశ న్యాసలలో ఆవేదనాలయములో ఆశ నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడు. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును కుణుకు పాటు లేని వాడు నిద్రపోని దేవుడు. కుణుకు పాటు లేని వాడు నిద్రపోని దేవుడు. నేను నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు.
అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు లాస్యా, నేను 4th క్లాస్ చదువుతున్నాను. నెస్సి వాళ్ళ ఎదురింట్లో ఉంటున్నాను. నాకు ఈ పాట చాలా ఇష్టం, ఎందుకంటే యేసుని స్తుతి చేద్దాము అనే అన్నీ ఉంటాయి, అందుకే నాకు ఈ పాట ఇష్టం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా Thank you.
ప్రార్థన చేస్తూ ఉండండి, మన ప్రార్థన ద్వారా వారు ఆశీర్వదించబడతారు. మాస్టర్ ఏంటమ్మా కృష్ణ? ఈ పాట యేసుక్రీస్తు శిష్యుల గురించి. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామోరన్న, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామోరన్న. యేసుక్రీస్తు శిష్యుల పేర్లు చెబుదామోరన్న, 12 మంది శిష్యుల పేర్లు చెబుదామోరన్న. కానీ
సంతోషండి, దేవుడు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు కదా మనకి, మన పిల్లలు మనం మన కళాంతులు అభివృద్ధి చెందడానికి, పుట్టడానికి అభివృద్ధి చెందడానికి మనందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు. కోసం ఎప్పుడో ప్లాన్ చేశాడు, మన పిల్లలు పుట్టక ముందే దీన్ని ప్లాన్ చేశాడు. 54వ సంవత్సరంలో పిల్లలు మనం పుట్టక ముందే ప్లాన్ చేశాడు. 54వ సంవత్సరంలో డాక్టర్ షాప్ గారికి పాపకు వచ్చింది జీవజలములు ఒక రేడియో పెట్టాలి అని. ఎంత అక్కడి నుంచి ఇక్కడ ఇరవై వచ్చాను నాకు షాక్ గారు అసలు 50లోనే ఇండియా వెళ్ళాలి అని ఆలోచన ఆయనకు వచ్చింది. అంటే 72 సంవత్సరాల క్రితం తన పేరు నిర్మించుకుందిగా వారికి అనిపిస్తుంది. అంటే ఇక్కడ నిద్రే కాదు, మనం పర్వరాజ్యం నిద్రపోతాడుగా మనం నిద్రాణంగా ఉండేటప్పుడు అసలు మనకి ఏమీ తెలియనప్పుడు కదండి మన కోసం కార్యాలు చేస్తారు. మరి మాకు చైర్మన్ గా బిఎస్ఎన్ రావు గారు ఉండేవారు, కిడ్నీ ఇస్తా చనిపోయి కూడా ఆయనకి ఎప్పుడు పల్లెటూరులో చచ్చకాలని అనిపించారు. సరే పేరు సేవలు మనకి ఇచ్చారు కదా, ఇప్పుడు చర్చ్ కన్ఫరెన్స్ మన యూకే క్లాసెస్ కూడా అడుగుతుందంటే నవ్వు ఇప్పుడు బోర్డు చర్చ్ ఉన్నాయి, ఎల్ఈఎఫ్ చర్చ్ ఉంది, మన చర్చ్ ఉంది, సిఎంసీ చర్చ్ ఉంది, ఆ లోపల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉంది, 17 చర్చ్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎందుకు చర్చ్ అనేవాడు పల్లెటూరులో మనం డిఫరెంట్ ప్లేసెస్ అంటే ఆయన చాలా పల్లెటూరు పెట్టి వారు చెప్పుకునేవారు, చాలా చర్చ్ సపోర్ట్ చేస్తుండేవారు. అసలు ఒప్పుకోలే దాన్ని యూకేలో ఉన్న మన తెలుగు ట్రస్ట్ పాల్ డానియల్ గారు ఓకే ఉండే ఉంది 200 చర్చ్లు ఉండే ఉంది, 201వ చర్చ్ అవుతుంది. నువ్వు ఒక చర్చ్ ఉంటే అప్పుడు 2వ చర్చ్ కట్టడం మానేశారా? అయ్యో ఆల్రెడీ సినిమాలో చర్చ్ ఉంది కాబట్టి మనం ఎందుకు మానేశారా? 2 చర్చ్లు ఉండే 3వ చర్చ్ కట్టడం మానేశారా? 16 చర్చ్ ఉండే 7వ చర్చ్ మానేశారా? 17వ చర్చ్ కారణం సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుందండి. ఆయన తలవంపు చేశారు అక్కడ ఆ లోపల వస్తారు కదా, అది ఆయన ముందుకొచ్చారు. అయితే షాప్ గారికి 50లో ఇండియా వెళ్తాం సువార్ చేద్దాం అనిసింది కానీ
సంఘ నిర్మాణాన్ని కృష్ణుడు ఎట్టి పర్సనే, ఎట్టి పర్సన్ ఆయన రేడియో ద్వారా వస్తూ ఆ 54లో నసాపూర్ ఏరియా లెప్రసీ తీసుకొచ్చారు ఆయన కృష్ణోగుల పరిచయం కోసం వచ్చారు. కృష్ణోగులు అంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. మదర్ తెలీసా ఎంత చేశారో అంత చేశారు శాస్త్రాలు. కాకపోతే మదర్ తెలిసా బయటకు వచ్చింది, శాస్త్రాలు బయటకు రాలే, అంతే తేడా. అంటే ముఖ్య కృష్ణోగుల విషయం అనాథకట విషయం. మదర్ తెలిసా కృష్ణోగుల దగ్గరికి సాగుమతి చేశారు. వేరే విషయం దక్షశాస్త్ర కృష్ణోగులు పరిచయం చేస్తూ నన్ను ఇండియాలో ప్రజలు ఎప్పుడు బాగుపడతారా, ఎప్పుడు బాగుపడుతున్న ఆశతో ఉండేవారు. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వచ్చిందో అప్పుడు రేడియో ఇంట్రడ్యూస్ చేశారు. రేడియో కార్యక్రమం 2 సంవత్సరాల పాటు ఒక్క ఉత్తరం కూడా రాలే. అంటే ఎవరు వింటేనే ఆయన చేసే ప్రసారం చేస్తూనే ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత ఒక్క ఉత్తరం వస్తే ఎంతో సంతోషపడతారు. ఎంతో అక్కడి నుండి ఆయన మొన్న 2022 జనవరి 1 సాటర్డే వరకు కంటిన్యూస్గా వచ్చాయి. 54 నుండి 2004 వరకు 50 సంవత్సరాలు నేను గోల్డెన్ జూబ్లీ గురించి ఆ గోల్డెన్ జూబ్లీ చేసిన సందర్భంగానే ఈ స్థలం కొన్నాం. ఈ దానికి గుర్తుగా 2004 నుండి 18 సంవత్సరాలు అంటే 68 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా సువార్త పరిచయం జరిగింది రేడియో ద్వారా. 2010లో వాళ్ళు ఇంగ్లాండ్లో ఒక ట్రస్ట్ మీటింగ్ పెట్టుకుంటూ నేను 2005లోనే చెప్తాను రేడియో సౌండ్ తగ్గిపోతున్నారు చెప్తాను. ఉత్తరాలు రావడంలో నేను ఫోన్ కాల్స్ తగ్గిపోయా చెప్తాను. అప్పుడు అయితే రేడియో పనిచేసి తగ్గిపోతుంది కాబట్టి పేరు చేయాలి. అప్పుడు చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి. అయితే 2005లో ఈ ప్రాపర్టీ ఉన్నప్పుడు పాఠశాల అనేవారు చర్చ్ పెడదామండి చర్చ్ పెడదామండి అంటున్నా. నోనో అంత సులభ విషయం కాదు. ఏదో దుకాణం పెట్టుకున్నది ఈజీ కానిది, చాలా బాధ్యతతో కూడిన పని అని నేను వెనకేసేవాడిని. 2010లో వాళ్ళ ఫస్ట్ మీటింగ్లో చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం, చాలామంది ఒప్పుకుంటాడు లేదు చూద్దాం కలుపుకున్నాను. వాళ్ళు నాకు వాళ్ళు ఫస్ట్ మీటింగ్ అయినట్టు ఫోన్ చేసే ముందుగా 2-3 రోజుల పాటు నేను ఫాస్టింగ్ ఉన్నాను ఎందుకున్నాను నాకు తెలియదు. ఎందుకు ఫాస్టింగ్ ఉన్నాను తెలియదు. అంటే ఫాస్టింగ్ ఉండాలి బలవంతం చేయబడతా. ఓకే దేవుడు పశుతాత్మ బలవంతం చేస్తాడు సబ్జెక్ట్ ఏదో చేపట్టలేదు సరే అంటూ నేను ఫాస్టింగ్లో ఉండిపోయాను. అంతే ఆయన ప్రేస్ చేస్తాను, నాకు తెలిసిన ప్రార్థన పాయింట్ ప్రే చేస్తాను తప్ప లేదా బైబిల్ చదువుకున్నాను తప్ప చర్చ్ మినిస్ట్రీ విషయం నాకు ఏం రాలేదు. వాళ్ళు ఫోన్ చేసి షాప్ గారిని నేను ఒప్పించాను. షాప్ గారు ఒప్పుకోలేదు, అసలు చర్చ్ నుంచి ఒప్పుకోలేదు. దాని ఏరియా నుంచి డౌన్ అయిపోతుంది కాబట్టి మనం చర్చ్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే అంటే ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి షాలే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే 3 రోజుల్లో నేను ఉపవాసన్నాను, బహుశా ఎందుకోసమేమో నాకు తెలియదు అని రెడీ అన్న. అప్పుడు అంతకుముందు 5 సంవత్సరాలు పాఠశాల అడుగుతున్నా, పాఠశాల ఆల్రెడీ బైబిల్ ట్రైనింగ్ అయ్యారు దానికోసం. అయినా సరే నేను అలా నేను 7 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను, అయినా చర్చ నుంచి అంటే నాకు భయం. నేను చర్చ నుంచి చేయక చేశాను, ఇండిపెండెంట్గా చేయలేదు. ఎవరో చర్చ్ పాఠశాల ఉన్నాను, బాధ్యత లేదు. ఇండిపెండెంట్గా నాకు చాలా బాధ్యత, చాలా చాలా బాధ్యత. 2010 ఆ షర్ట్లో బాప్టిజం ట్యాంక్ ఉన్న షర్ట్లో ఒక 6 ఏళ్ళతో మేము చర్చ చేశాం. ఈరోజు కొన్ని కుటుంబాలకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి డైనింగ్ హాల్ లాగా ఉంది. అక్కడ ఆధ్యాత్మిక ఆహారం తయారు చేస్తాం, మనం తింటున్నాం కదా. కాబట్టి మన పిల్లలకి ఎంకరేజ్ చేద్దాం. మన చిన్నప్పుడు ఆ ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది కదా, అలా మిగతా వాళ్ళందరూ టాలెంట్స్ బయటికి రావాలి. అందరూ కూడా ఈ 100వ సంవత్సరం మనం ఎప్పుడో చెప్పుకుంటున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క పాట పాడాలి, బైబిల్ నాలెడ్జ్ పాట పాడాలని చెప్పాను కదా. ప్రిపేర్ అవ్వండి, సిద్ధపడండి, అందరు టాలెంట్స్ బయటికి రావాలి.
mana kisah, saman semua ada kalau ada double leh, lihat di parti ini, ini tuh hanya untuk jasa orang meeting so, lihat video program orang itu jasa orang, mana jadi katanya type leh, ini tuh saman semua ini mana New Delhi SPA atau email pun jadi malah ini modal tuh kecil, modal pun malah modal tuh kecil, malah ini waktu itu foto sajalah, shalat itu thandar peran tuh, bayi peran tuh. Yang tu pun ada cakap tau, antar. Alah, sajaja ini, prosedur cancel sajaja ini, bawa malu, dilawan orang kasih sukaru, mau untuk malu, baru kasih bapun cinti. Cara bishar naik, ada dewu, ya pergi ke pura nak bunda kiri ke jasna, ni prakalam orang. Ni prakalam orang, ye pura ke apa bunda kiri ke jas jas itu bunda berti. Nah, hari itu guna nu ayah sendiri tu, nih cakilah guna, nanti juga guna. Tapi terus continue change, okay. Ini ada orang sahaja kita lah. Life panik type ni apa mana? Message lah reports. Reports mana? Jerman pada itu cuma, wah, ya pada cerita kita. Apa yang anda lakukan? Ya, bayi itu kita lalu Yesus Dewa. Kita main aku perlu cukup cundu Yesus. Cepat
చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యం మాలో జరిగింది. నీ చిత్తానికి మా జీవితాలు లోబడేలా నీవే సహాయం చేశారు, నీవే పనిపోతున్నారు. నీ రాజ్యం మా గుండెల్లోనూ, మా కుటుంబాల్లోనూ, మా సమాజంలో నిర్మించబడి రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా నీ సింహాసనాన్ని మా జీవితాల్లో ప్రతిష్ఠించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. నాతో మాట్లాడేవుడా నీతో నేను ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడేవుడా నీతో నేను ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో నేను నీలో మారిపోవాలి, నేను నీలో మారిపోవాలి, నాతో మాట్లాడే నాతో మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడే ఆరాధన సమయానికి సన్నిచ్చేలాను, ఆత్మని స్వయములు బాగుపడతాను, ఆరాధన సమయానికి సన్నిచ్చేలాను, ఆత్మని స్వయములు బాగుపడతాను, అంతరంగ పురుషులోని బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషులోని బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులలోని ఎదురిస్తాను, అంధకార శక్తులలోని ఎదురిస్తాను, నాతో మాట్లాడే దేవుడు నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడు యేసయ్యా నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నేను నీలోకి మారిపోవాలి, నేను నీలోకి మారిపోవాలి, నాతో మాట్లాడు సంతోషిస్తాను, ఆప్యాయత అనువాదములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనువాదములను ఆస్వాదిస్తాను, విష్ణుదేహాగములను విష్ణు కొడుకు జీవిస్తాను, విష్ణుదేహాగములను మాట
Hallelujah. అపోస్తలైన పౌలు ప్రయాణాల్లో ఇక దాదాపు మనం రెండో ప్రయాణం చివరిలోకి వచ్చాం. లాస్ట్ పార్ట్ చదువుతాం 32 పదిహేడో అధ్యాయం లాస్ట్ పార్ట్. మృతుల పునరుత్థానం గురించి వారు విన్నప్పుడు, మృతుల పునరుత్థానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసి మరి కొందరు దేని గురించి చెప్పండి ఇంకొకసారి వింటమని చెప్పారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయారు. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించింది. హల్లెలూయా. అతను ఏమంటారు, అరియో అరే అపవిత్రమైన థియో థియోనోసియు గమని అని ఒక స్త్రీలు వీరితో కూడా మరికొందరు ఉండేది. హల్లెలూయా. అపోస్తలైన పౌలు అంతటి వాడు, గమలీయేలు పాదము యొక్క డాక్టరేట్ చేసిన వాడు సువార్త ప్రకటిస్తే అపహాస్యం చేశారు. కొందరేమో తర్వాత చూద్దామనే అన్నారు, కొద్దిమంది మాత్రం తప్పింది. మనం ఎలా అనుకోవడం అంటే 100% రిజల్ట్ వస్తేనే సువార్త చేస్తాం. ఎవరైనా వ్యతిరేకిస్తే మనం సువార్త అనుకుంటాం. పౌరు జ్ఞానం ముందు మనకు జ్ఞానం ఏర్పాటుది, అపోస్తలైన పౌరు అనుభవం ముందు అనుభవం ఏర్పాటుది. పౌలే ప్రకటించి వదిలేశాడంటే కదండి, మరి ఆడియో ఎంత తేడా వస్తున్నట్టు టేబుల్ పెంచాలి అంటే బేస్ ఎక్కువ అనిపిస్తున్నారు. సెంటర్ నాకు అది అవ్వలేదా, అది ఎలా అమ్మవుదా. రైట్. పౌలు ప్రకటించి వదిలేశాడు, దానికి అనవసరం. ఎప్పుడు ఎవరు అపహాస్యం చేస్తారు, ఎవరు పోస్ట్ పోన్ చేస్తారు, ఎవరు నమ్మకం వస్తారో అది తన పని కానే కాదు. ప్రకటించడం ప్రక్క ఊరికి వెళ్ళిపోవడం, ప్రకటించడం ప్రక్క ఊరికి వెళ్ళిపోవడం అంతే. ఆ మనసు లేకపోతే మనం సువార్తికులం కాలేం. అయ్యో నా సువార్త నమ్మలేదే, నా సువార్త రిజెక్ట్ చేశారు, ఇంతకాలం ప్రకటిస్తున్న ఒక్క ఆత్మ కూడా దొరకలేదే అని నిరాశపడ్డామా, మళ్ళీ సువార్త చేయలేమా, మన నోరు పెగలదు కూడా. ఇక మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాం అంతే. పరలోక రాజ్యంలో ఆ ప్రతిఫలం చూస్తాం. నేను చెప్పాను కదా, ఒక ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతున్న టైంలో యేసు ప్రభువే ద్వారం కాబట్టి, ఆ యేసు ప్రభు అనే ద్వారం నుండే ఆత్మ బయటకు వెళ్ళాలి కాబట్టి ఆ ద్వారం ఉండగా యేసు ప్రభు ఆత్మతో మాట్లాడతాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఆత్మతో కూడా వాళ్ళు సువార్త అందలేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మొన్న ఎప్పుడో ప్రార్థన దూపం అనే పోస్ట్లో వాట్సాప్లో చూశాను, 550,000 మందో 560,000 మందో ఉన్నారు జాతి ప్రజలు గుజరాత్లో.
ఎప్పటి వరకు వాళ్లకు ఏనాడు సువార్త అందలేదట. అంటే ఏ ఇవాంజలిస్ట్ లోపలికి వెళ్ళే అవకాశం లేదు, అంత కఠినాత్ములు. మనుషులు చంపుకొని తినేసే వారి మధ్యకి చాలా మంది సువార్త వెళ్ళారు, చంపబడ్డారు. ఆకలి సువార్త పట్టించే వాళ్ళు ఇక్కడ గుజరాత్ లో ఆ తెగ కార్యా ఏదో ఉంది వెళ్తారు. ఇప్పుడు సువార్త అనేది వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యండి అని అన్నారు. మరి వాళ్ళందరూ చనిపోతున్నారు కదా, మరి అది సువార్త అందుకుండా చనిపోతే నరకం వెళ్ళిపోవాలా? నరకం అనేది సాతానుకు వాడి దూతలు, వాటితో పాటు పడిపోయిన దూతలు. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడే మనుషుల కోసం కాదది. అదేదో మూడు రోజులు భోగ్యం అంటే కాదు కదా, మరో మూడు రోజులు ఉంది, ఇప్పుడు ఒక రోజు కూడా అనుకోండి. అది యుగ యుగాల అగ్నిగంధకాలతో కూడిన భయంకర శిక్ష. అందుకోసం ఏ మనిషి వెళ్ళకూడదు అంటారు. నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుని దైవత్వానికి సంబంధించిన ఆరాధన అందుకునే వాళ్ళు మాత్రమే సైతాన్ దూతలు, సైతాన్ మనస్తత్వం గలవారు. సత్సాయి బాబా, ఆచార్య రజనీష్, అమ్మా భగవాన్, వీళ్ళందరూ ఉన్న కల్కి భగవాన్, వీళ్ళందరూ మనుషులై ఉండి దేవుని స్థానాన్ని దొంగిలించారు, దేవుడు అని చెప్పుకున్నారు. అపవాది చేసిన పాపమే వాళ్ళు కూడా చేశారు, వాళ్ళకు మాత్రమే నరకం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక ఆత్మ చాలా విలువైందండి. ఓకే, ఈ క్షణానికి నీకు అతను భయంకర దుర్మార్గుడుగా కనిపించి ఉండొచ్చు. అతను తన తల్లి గర్భం నుంచి పుట్టిన క్షణంలో దుర్మార్గుడుగా ఉన్నాడా? కాదు కదా. చిన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నాడు, అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు, ఆ వెనక ఎన్నో కారణాలు ఉంటాయి. హిట్లర్ కూడా అంత దుర్మార్గుడు అవడం కారణం ఉన్నాయి. సమాజం, సంఘం, కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా వాళ్ళకి వ్యతిరేకంగా అవబట్టి అయ్యారేమో అలా. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మనిషిని నరకం వెళ్ళిపోవాలని నేను కోరుకోను. ఎందుకంటే ప్రతి మనిషిలో ఏదో ఒక మంచితనం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అది దేవుని కోరిక, దేవుని స్వరూపం కొంచెం మిగిలి ఉంటుంది, దేవుడు చూసుకుంటాడు. మనం సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాం అంతే, నిరాశపడద్దు. అబ్బా ఈ ఊళ్ళో మనం సువార్త ప్రకటించలేము, ప్రకటించలేము నేను ప్రార్థించగలం కదా. నువ్వు ప్రార్థిస్తే ఎవరైనా అడ్డుకుంటారా? ప్రార్థిస్తే ఎవరు అడ్డుకుంటారా? ఎవరు అడ్డుకోలే? ఆ ఊళ్ళో తిరిగితే ఎవరు అడ్డుకుంటారు? తిరిగి వచ్చే ఆ ఊళ్ళో నడుస్తూ ప్రార్థన చేసుకోవచ్చు, కరపత్రం ఇస్తే కొట్టచ్చు, మైకిచ్చుకొని పాడితే బట్టలు కొట్టచ్చు మైకల్ని. కానీ నువ్వు ఆ ఊళ్ళో నడుచుకుంటూ ప్రార్థన చేస్తే ఎవరేమంటు అంటే అసలు నీ ఇంట్లోనే బాగుంది, ఆ ఊరి కోసం ప్రార్థన చేయొచ్చు కదా. అలాగ మనం సువార్త అనే ధ్యాస విడిచిపెట్టకుండా చేయాలి. అది ఇప్పుడు పౌల ద్వారా నేర్చుకుంటాం. పౌలు అద్భుతంగా ప్రకటించాడు, కొందరు అపహాస్యం చేశారు, కొందరు మళ్ళీ వింటా ఉన్నారు, కొద్దిమంది మాత్రం వాళ్ళు నమ్మారు, హత్తుకొని ఆయనతో పట్ల అంటున్నారు. కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించేది ఇంకా పౌలతో పాటే ఉన్నారు రైట్. ఇప్పుడు మనం 18వ అధ్యాయానికి వస్తున్నాం, మొదటి నుంచి అవుతాం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథులకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని, అకుల ప్రిస్కిల్ల, ఇంగ్లీష్లో ప్రిస్కిల్ల అని పలుకుతారు, మన తెలుగులో ప్రిస్కిల్ల అని పలుకుతారు. అకుల ప్రిస్కిల్ల అద్భుతమైన ఫ్యామిలీ, మంచి భార్య భర్తలు, వాళ్ళు పరిచయం అయ్యారు పౌలకి. వారు ఎత్తుకుపోయారు, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. మీకు మ్యాప్ తెలిస్తే బాగుంటే, మధ్యతర సముద్రం ఎలా ఉందండి, అంటే మ్యాప్ నా వైపు చూస్తాను, ఇటలీ ఇక్కడ ఉంది,
అక్కడ కొరింత్ అనేది కింద ఉంటాయి, సముద్ర జ్యోతులు ఉంటాయి. అది అనుకున్నాం కదా, బెరయ వారు థెస్సలోనిక, ఫిలిప్పి, ఇవన్నీ మీ మ్యాప్ చూడండి ఒకసారి. కొంతమంది బైబిల్స్ ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి కదా. కోరి మీరు అప్పుడప్పుడు ఈ పేరు చదివేటప్పుడు ఒకసారి మ్యాప్ అయిపోయి, నేను చెప్పకపోయినా సరే నేను మ్యాప్ చదివచ్చు. ఇటలీ నుండి కొరింతుకు వచ్చారు ఇక్కడ, ఆ మధ్యలో అది ఏమేమి దాటుకుంటూ వచ్చారో ఒకసారి మీరు చూడండి. ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతుకు వచ్చారు, పౌలు వచ్చాడు, వాడేమో ఇటలీ నుండి వచ్చారు కదా. ఓకే, కొత్త ఐడియా అనుకుంటాం. రైట్, వారు వృత్తికి నేరాలు కుట్టివారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. కామన్ థింగ్ ఒకటి, డేరాలు కుట్టే వృత్తి చాలా డిమాండింగ్ జాబ్ అది. ఎందుకంటే చాలా జాతుల వాళ్ళు ఫిక్స్డ్ ప్లేస్ ఉండేవారు కాదు, వ్యాపారస్తులు ముఖ్యంగా. వ్యాపారాలు చేసుకునే జాతులు ఉంటాయి, ఇప్పటికీ ఉన్నారు కదా, అక్కడక్కడ డేరాలు వేస్తుంటారు. వాళ్ళ సొంత వ్యాన్లు కూడా ఉంటాయి, వచ్చి అక్కడ ప్లేస్ డేరాలు వేస్తుంటారు. ఆ రోజుల్లో ఇలాగ అనేక ప్రాంతాలకు వెళ్ళి డేరాలు వేసుకుంటుండేవాళ్ళు. కనుక ఈ డేరాలు కుట్టే వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్, చాలా డిమాండింగ్ జాబ్, చాలా క్వాలిటీ కావాలి ఒక డేరాకి. ఎందుకంటే పెద్ద పెద్ద గాలులు వస్తాయి, తుఫాను వచ్చినప్పుడు ఆ డేరా ఎదురుకోకూడదు కదా. పడుకుంటే రాత్రి పడుకునేటప్పుడు పెద్ద వర్షం వస్తే ఎదురుకుంటే ఎలాగా. కాబట్టి డేరా అనేది చాలా కష్టమైన జాబ్ డేరా కుట్టడం. అయితే పౌలు అదే పనులు ఉన్నాడు, అకుల ప్రిస్కిల్ అదే పనులు ఉన్నాడు, దేవుడు వాళ్ళకి అటువంటి నైపుణ్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ వృత్తి ద్వారా వాళ్ళు పోషించబడుతున్నారు. పౌలు అన్నాడు కదా, మీరు ఎవరికి నేను భారంగా లేనంటాడు. నేను ఎవరికి భారంగా లేనే, నా చేతులతో కష్టపడి నేను జీవనం చేస్తాను, నాతో ఉన్న వారు కూడా నేను ఆహారం సంపాదించుకుంటున్నా అంటాడు. పౌలు చాలా మంచి మోడల్ మిషనరీ. క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు రక్తంతో రక్తంలో పుట్టింది, కానీ అపోస్తలుడైన పౌలు చెమటలో అది వచ్చింది కదా. అంటే ఒక మాట చెప్పాను, పౌలు రక్తం కాచలేదు కానీ చెమట కాచు. చాలా కష్టపడ్డాడు తన జీవితం అంతా ధార కోసం. ఎంత హింసించాడో సంఘాన్ని, అంతగా సంఘం కోసం బతికాడు. ఈరోజు నువ్వు సంఘానికి ఉపయోగకరంగా లేకపోవచ్చు, దాని దేవుడు నిన్ను వాడుకోగలడు. హల్లెలూయా. సౌలులాగా నేను హింసించలేదు, సంఘానికి బ్యాడ్ ఏం చేయలేదు కదా, ఈ సంఘానికి గుడ్ కూడా చేయలేదు కదా, సంఘాన్ని ఏమి చేయలేకపోతున్నాను, సంఘానికి సంఘ క్షేమాభివృద్ధి కోసం నా పార్ట్ ఏమీ లేదు అని మీరు ఫీల్ అవుతున్నారేమో. సంఘానికి కీడు చేసిన వాడినే దేవుడు వాడుకోగలిగినప్పుడు నిన్నెందుకు వాడుకోడు, నిన్ను కూడా వాడుకోవాలి. క్రైస్తవ సంఘానికి నీవు ఏదో ఒకటి చేయగలవు. హల్లెలూయా. అదే అంతా ఎప్పుడు అంటుంటాను, మీరు కేవలం కన్స్యూమర్స్గా ఉండిపోకండి, మీరు కాంట్రిబ్యూటర్స్గా మారండి. కన్స్యూమర్ అంటే వినియోగదారులు కదండి. మీరు కేవలం వినియోగదారులుగా ఉండిపోకండి. ఎవరో రాసిన పాటలు, ఎవరో రాసిన కీర్తనలు, ఎవరో రాసిన పద్యాలు, ఎవరో రాసిన స్టోరీస్, ఎవరో తీసిన సినిమాలు, క్రీస్తు సినిమాలు, బైబిల్ సినిమాలు, ఎవరో చేసిన స్క్రిప్ట్స్ నువ్వు వాడుకుంటున్నావు, మంచిదే, క్షమాభివృద్ధి పొందుతున్నావు, మంచిదే. మరి ఆ తరం వాళ్ళు రాయబట్టే కదా ఈ తరానికి ఉపయోగపడ్డాయి. మరి ఈ తరం వాళ్ళకి అందరూ ఎవరు రాయిపోతే నెక్స్ట్ తరానికి ఎవరు ఇస్తారు? ఓ పది తరాల క్రితమునివి ఈ తరానికి అవుట్డేట్ అయిపోవచ్చు కదా, కొన్ని పాటలు అవుట్డేట్ అయిపోతాయి. అంటే ఆ పదాలు అర్థం తెలియదు, విన్నది అయ్యి ఉన్నాడు ఆ పాట అర్థం కాదు. కళ మరొకటి కలవాడికి పరికెళ్ళి ఎంబన చేయలేవంటే ఏమైనా అర్థం కాదు. అదేదో వినడానికి మాత్రం బాగుంటుంది, నిజంలా ఏదో డబ్బు కొడుతున్నట్టు అనిపిస్తుంది బాగుంటుంది, కానీ యాక్చువల్ పదాలు అర్థం కాదు కదా. మరి అప్పుడు ఆ రాసిన తర్వాత ఎవరు రాకపోతే నీకు నీకు అర్థమైన పాట ఎక్కడ వచ్చాయి?
నీ నెక్స్ట్ ఒక 50 సంవత్సరాల తర్వాత తెలుగు భాష మారిపోతుంది. ఇప్పుడు అప్పుడున్న పదాలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న పదాలు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత ఉండవు. ఇంగ్లీష్ చొచ్చుకు వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, పిల్లలు మాట్లాడేటప్పుడు దాదాపు 20-30% ఇంగ్లీష్ మాత్రమే ఖచ్చితంగా నాకు ఆటోమేటిక్, తల్లిదండ్రులు కూడా అదే నేర్చుకుంటారు. ఒక 50 సంవత్సరాల తర్వాత తెలుగు, దీనికి తెలుగు పదం ఏంటి మనకు తెలియదు. బస్సు తెలుగు పదం తెలియదు, ట్రైన్ అన్నీ ఉన్నాయి కదా, ఎస్టీడి, ఫోన్, సెల్కి చరవాణి అంటారు కదా, ఆ చరవాణి మనం పలకలేం, అర్థం కాదు. కనుక నువ్వు ఇప్పుడు ప్రొడక్షన్ ఇవ్వాలి, నువ్వు కాంట్రిబ్యూటర్గా ఉండాలి, నువ్వు ఇప్పుడు ఏదో చెయ్యాలి, నువ్వు ఒక స్టోరీ రాయాలి, నువ్వు ఒక స్క్రిప్ట్ చేయాలి, నువ్వు ఒక పాట రాయాలి, నువ్వు ఒక బైబిల్ స్టడీ తయారు చేయాలి, నువ్వు కొన్ని బైబిల్ సంబంధించిన బొమ్మలు తయారు చేయాలి, ఏమో నువ్వు ప్రొడక్షన్ ఇవ్వాలి. అప్పుడు 50 సంవత్సరాల తర్వాత వచ్చే తరానికి నీ ప్రొడక్షన్ ఉపయోగపడుతుంది. ఈ మనసులోనే ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను యూట్యూబ్లో పాటలన్నీ 50 బైబిల్ నాలెడ్జ్ పాటలు, అలాగే మూవీస్, స్కిట్స్ ఇవన్నీ కూడా ఇంకా చెయ్యాలి. దర్శనబాబు నేను అప్పు చెప్పాను, ఇదో మన యూత్ ఉన్నారు అందరూ చెయ్యాలి. ఓకే, మీ చదువులో ఉద్యోగాలు బిజీ ఉన్నారేమో, అయినా 7 సంవత్సరానికి ఒకటైనా చేయడానికి ట్రై చేయండి. మీ ద్వారా ఒక ప్రొడక్షన్ కాంట్రిబ్యూట్ చేయండి. ఎందుకంటే మనం కష్టపడాలి, సంఘానికి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి. మరి పౌలు అకుల ప్రిస్కిల కలిపి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు కదా, ఇప్పటివరకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉపయోగపడుతుందా. ఓకే, మూడో వచ్చిన సరే, వారు వృత్తికి నేరాలు కుట్టివారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపు ఉంటుంది, వారు కలిసి పని చేస్తుంది. నాలుగో వచ్చిన, అసలు ప్రతి విశ్రాంతి దేమున సమాజమును తగ్గించుతూ యూదులను గ్రీస్ దేశస్తులను ఒప్పించుతూ ఉండేది. ఒప్పించడం ఎంత కష్టం అండి, అది పరిశుద్ధాత్మ కాదు. యాక్చువల్గా ఒక వ్యక్తి ఒక కాన్సెప్ట్లో ఉండేటప్పుడు పాత కాన్సెప్ట్ నుండి కొత్త కాన్సెప్ట్లోకి రావాలంటే ఎంతో కష్టం. కానీ యూదులను గ్రీస్ దేశస్తులను ఒప్పించుతూ ఉండను, వాళ్ళు ఒప్పుకునేంత వరకు చెప్పేవాడు, బతిమాలు చెప్పేవాడు. నేను గెలవాలనే తాపత్రయం కాదు, యేసుక్రీస్తు గెలవాలి. కొన్నిసార్లు మనం ఎదుటితో మాట్లాడేటప్పుడు నేను గెలవాలి అనే ఆ కాన్సెప్ట్తో మాట్లాడతాం, కాబట్టి ఫెయిల్ అవుతాం. దేవుని వాక్యం గెలవాలి, దేవుడు గెలవాలి, దేవుని శక్తి గెలవాలి అని నేను దేవపక్షంగా మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు. ఓకే, ఒప్పుకున్న తర్వాత వాళ్ళు వెంబడిస్తారనే తర్వాత విషయం అది, వాళ్ళు ఒప్పుకుంటారు. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించడంలో ఆసక్తి కలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాను. చెప్పాను కదా, యూదులకు క్రీస్తు అనే మాట చాలా బంగారం లాంటి మాట, క్రీస్తు అనే మాట చాలా బంగారం లాంటి మాట. కనుక ఆ క్రీస్తు ఎవరో కాదయ్యా, ఇదిగో యేసు క్రీస్తే, యేసే మన మధ్యలో పుట్టాడు, మన మధ్యలో జీవించాడు, మన మధ్యలో శిక్ష పొందాడు, మన స్థానంలో తిరిగి బ్రతికాడు, ఆయన పనులకు రాజ్యకు వెళ్ళాడు, పనులు వస్తాడు. ఆ యేసే నజరేడు, యేసే బ్రతికలో పుట్టి నజరేడులో పెరిగి యేసుక్రీస్తే, గలనీయులో సంచరించిన యేసుక్రీస్తే, యేసే ఆయన క్రీస్తు. మనం యుగాలుగా వేల సంవత్సరాలు నమ్ముతున్న క్రీస్తు, ఎదుర్చూస్తున్న క్రీస్తు ఈయనే అంటూ గట్టిగా చెప్పాడు. ఎందుకంటే తను స్వయంగా చూసేసాడు కదా, విన్నాడు కదా, స్పష్టంగా శక్తి అనుభవించాడు కదా. గుడ్డి కాలిపోయి బూడిదైపోయిన కళ్ళు, కొత్త కళ్ళు క్రియేట్ అయిపోయి కదా, పొరల వంటి రాలేదు కదండి, అంటే కళ్ళు మాడిపోయి, ఆ మాడిపోయిన కళ్ళు రాలిపోతే లోపల కొత్త కళ్ళు దేవుడు సృష్టించాడు, క్రియేటివ్ మిరాకిల్ చేశాడు. మరి పౌలుకి అంతకంటే గొప్ప సాక్ష్యం కావాలండి, ఆయన సృష్టికర్త అని చెప్పడానికి. కాబట్టి పౌలు దృఢముగా సాక్ష్యం ఇస్తుండేది. ఓకే, యేసు క్రీస్తు దేవుడు, రెండు విషయాలు చెప్తాను. యేసు క్రీస్తు దేవుడు, రెండోది
యేసు క్రీస్తే దేవుడు. ఈ ప్రపంచంలో చాలా మంది యేసు క్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటారు, కానీ యేసు క్రీస్తే దేవుడు అని ఒప్పుకోవడం కష్టం. మనం యేసు క్రీస్తే దేవుడు అని సువార్త చెప్పగలం. యేసు క్రీస్తు కూడా దేవుడు అంటే వేస్ట్, అది సువార్త కాదు. అది అది సర్ఫ్ బుడగ సువార్త. సర్ఫ్ నరుకు బుడగ భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఊరితే, కానీ మరో క్షణంలో వెళ్ళిపోయి అలాంటి సువార్త వద్దు. మనకు కొన్నిసార్లు ఏంటంటే బంధువుల్లో స్నేహితుల్లో మంచి పేరు కోసం, లేకపోతే వాళ్ళకి ఎందుకులే గొడవ, వాళ్ళతో మనకి గోల్డ్ పనులు ఉన్నాయి కాబట్టి అని చెప్తూ అలాగే సువార్త చెప్పి ఆళ్ళ దేవుడిని ఒప్పుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి చాలా న్యాక్గా అంటే సర్లేండి యేసు ప్రభు కూడా దేవుడు నమ్మండి అంటే నమ్ముతారు అండి. నమ్మను అలాగొద్దు, రాత్రి పడకండి. యేసు ప్రభు యేసు క్రీస్తు ఓకే, మీ దేవుడు మీకున్నారు, నా దేవుడు నాకున్నాడు అంటే అందుకంటే బోడు అందరు దేవుళ్ళు అని లెక్క కదా. అలా రాజీ పడిపోయి సువార్త చేస్తున్నారేమో చేసి నేను కూడా సువార్త చేస్తా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నారు. అది లెంపకాయ కొడతారా, ముఖం మీద ఉమ్మోస్తారా, చెయ్యనే ఉంటా ఒకసారి. అలా యేసు క్రీస్తే దేవుడు అంటే నిన్న సమాజ వ్యతిరేక శక్తిగా కూడా చూస్తాను. చూడండి మళ్ళీ చెప్పండి, నేను చాలా దేవుడిని చూశాను, నేర్చుకున్నాను, దాన్ని ఉపయోగం లేదు. యేసు ప్రభు ద్వారా మాత్రమే నా మనసు మారింది, నా జీవితం మారింది, నాకు ధైర్యం వచ్చింది, నా బ్రతుకు మీద నాకు నమ్మకం వచ్చింది, నా జీవితం అనేది ప్రత్యేక జీవితం నాకు అర్థమయ్యింది. నేను ప్రయత్నం చేశాను, చూశాను, నా వ్యక్తిగత సాక్ష్యం ఇది, యేసు క్రీస్తు మాత్రమే రక్షకుడు. అలా చెప్పగలిగినాడు మనం నిజమైన సువార్త చేస్తాం. రైట్, దృఢముగా సాక్ష్యం ఇచ్చింది ఆరవచనం పద్దెనిమిది ఆరు. వారు ఎదురాడి దూషించినప్పుడు ఏం చేశారు, ఎదురాడి దూషించారట. పచ్చి భయంకరమైన బూతులు కూడా తింటుండొచ్చు కదా వాడు. అతడు తన వస్త్రము దులుపుకొని ప్రభు పాదాలు దులుపుకొని అన్నారు కదా, అలాగే పాదాలు వస్త్రాలు దులుపుకొని మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషి, ఇక మీదట అన్యజనం ఎందుకు పోవుదని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యొక్క భక్తి గల తీతియు యూస్తు అని ఒక ఇంటికి వచ్చాను. మనం కూడా అలా చేద్దాం అనుకుంటారు కావాలా, అంత సువార్త చెప్పి అంత అన్ని రాళ్ళు తెప్పలు తిని అన్నిసార్లు జైలు పాలై అంతగా బాధపడిన తర్వాత కూడా వారు నిన్ను ఎదిరించి దూషిస్తే అప్పుడు ఆ పని చేయొచ్చు మనం, కానీ అంత చేయలేదు కదా మనం. బాగా దులిపేసి వచ్చేసి మీకు మీకు మీ నాశనానికి మీరే ఉత్తరవాదం అని చెప్పేంత లేదు స్థాయి మనకి. ఆ పోసే పౌలా మనం చెప్పడానికి కుదరదు. ఎక్కడ చేస్తా అక్కడ అంత సువార్త ఎక్కడ చేసాం మనం? ఆయన మ్యాక్సిమం సువార్త ప్రకటించిన తర్వాత మాత్రమే ఆ పని చేశారు. కాబట్టి మన జీవితంలో ఎప్పటికీ పని చేయలేదు, చేయాలనుకుంటున్నారా? ఎప్పటికీ పని చేయలేదు. ఒక గ్రామానికి సువార్త అందించి వాళ్ళు నమ్మకపోతే మీ నాశనానికి మీరే ఉత్తరవాదని కాళ్ళు దులుపుకొని వచ్చే పరిస్థితి మనకు ఉందా? అది పౌరికే తగ్గింది. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్టు మీరు నన్ను పోలు నడుచుకున్న మాట పౌరుకే తప్ప మనకు చదువునాది అవ్వదు. మనం ఛాలెంజింగ్గా చెప్పలేము, నేను చెప్పలేను, మరి మీరు చెప్పలేదు తెలియదు. మిమ్మల్ని నాతో కలిపేసుకుంటాను, క్షమించండి. నేనైతే చెప్పలేదు, నేనైతే ఇలా కాళ్ళు తీసుకోలేదు, ఎందుకంటే ఆ స్థాయి లేదు. క్రీస్తుని పోలు నేను నడుచుకుంటున్నాను కాబట్టి జీవదా సంఘ సభ్యులు మీరు నన్ను ఫోన్ నడుచుకోవాలని చెప్పలేదు. నా జీవితం అంతగా అవ్వదు నాకు, కానీ ఆశ ఉంది నేను నీ గ్రూపులోనికి మారిపోవాలని పాట పాడతాను. పాట మారను ప్రతి క్షణం పాడతాను, నేను పాతలో మురికిలో దూరిపోయిన అక్కడ కూడా పాడతానే ఉంటాను. నేను నా ఆశ అది, ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకపోయిన పాడైతే పాడతాను. నేను విడిచిపెట్టిన
నాశ విడిచిపెట్టలే దాన్ని నేను గట్టిగా చెప్పలే ఈ శరీరంలో ఉంటూ నేను చెప్పలే అలా అన్నమాట కనుక పౌలు అన్ని జనాలు చెప్తా ఉన్నాడు ఇక అక్కడ నుంచి అన్ని జనులు మీరు కాన్సెప్ట్ చేయడం అవ్వకుండా యూదులు విశ్లేషిస్తుంది యూదులు ఫస్ట్ స్టార్ట్ కేవలం యూదులకే చెప్పేవారు కేవలం యూదులకే తర్వాత యూదులకి గ్రీస్ చేస్తారు కాబట్టి అన్యులకు కూడా చెప్తుంది తర్వాత ఏమిటంటే ఇక యూదులకి చెప్పాల్సింది చెప్పేశారు ఇక నుండి అన్య జనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను చెప్తే పౌరుకి దేవుడు అంటుంది దర్శించారు అయితే పౌరు కంటే ఎక్కువ పేరు ఇచ్చారు కదా కొన్ని ఏంటి లేనప్పుడు పౌరు కంటే ఎక్కువ పేరు దర్శించారు రైట్ పేతులు కూడా అన్యజనులతో సహవాసం చేశాడు దాన్ని కొన్నిసార్లు వెనక్కి తీశాడు అప్పుడు పౌలకి పేరు గొడవ వచ్చింది ఇక్కడ సార్ పౌలకి పేరు గొడవ వస్తుంది ఆ తర్వాత అవి తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఓకే అక్కడ నుండి వెళ్ళి దేవుని యొక్క భక్తి గల తీతియు యూస్సు అని ఒక ఇంటికి వచ్చింది టీటీయు యూస్ ఒకే పేరు అనుకుంటున్నాను రెండు పేర్లు ఉన్నాయి కానీ ఎక్కడ కాదు ఒకటే పేరు టీటీయు యూస్ అని ఒక ఇంటికి వచ్చింది అతని ఇల్లు సమాజ మందిరంలో ఆనుకొని ఉండేది కొన్ని డీటెయిల్స్ బైబిల్లో ఇచ్చినప్పుడు దానికి ఎడగదు ఏదో ఉంటుంది ఆ డీటెయిల్స్ మనం పట్టించుకుని కానీ తర్వాత ఎప్పుడో ఉపయోగపడదు సమాజ మందిరంలో ఆనుకున్నవి ఇల్లు కాబట్టి ఏంటి అసలు ఆనుకున్న ఆ ఇంట్లో ఉండేటప్పుడు సమాజం అందరూ క్లోజ్గా ఉండేటట్టుగా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ అప్రాక్సిమేట్ ఎందుకు ఇచ్చాడు ఆ అవైలబిలిటీ ఎందుకు ఇచ్చాడు అవన్నీ కావాలి ఎందుకంటే అనవసరం పక్షులు ఆ ప్రయాణించు కదా అది అలాంటి మీరు ధ్యానం చేయండి నాకైతే తగ్గే లైట్ లేదు ఇప్పుడు ఆ సమాజం అందరి అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాను హల్లెలూయా టీటీ యూస్ అనే అతని ఇంటికి వచ్చాడు కానీ ఇంట్లో ఉంటూ సమాజ మందిరపు అధికారికి ఒక మాతృ జీవితం చూపించవచ్చు కదండి ఆ సమాజ మందిరపు అధికారి రోజు వస్తున్నాడు పలకరిస్తూ ఉండొచ్చు పౌలు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ నైట్ సార్ ఫోన్ చేశారా పౌలు ప్రేమ చూపిస్తూ ఉండొచ్చు రోజు ఆ పక్కనే ఉన్నాడు కదా ఆ సమాజ మందిరపు అధికారిని పలకరించడం చిన్న చిన్న సువార్త చెప్పడం అలా జరిగేసరికి సమాజ మందిరపు అధికారులు క్రిస్ప్ తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఇచ్చిన హల్లెలూయా అక్కడి నుండి మరియు కొరింథీయులు అనేకులు వీరిని విశ్వసించి బాప్తిస్మం పొందేది అంటే ఆ సమాజ మందిరం పక్కనే ఉన్న నీతి రూసు అని ఒక దగ్గర రావడం జరిగిందంటే ఏర్పాటు చేస్తుంటాడు దేవుడు కొరింతలో ఉన్న అనేకులు విశ్వసించాలంటే సమాజ మందిరపు అధికారులు విశ్వసించాలి సమాజ మందిరపు అధికారులు విశ్వసించాలంటే ఆ పక్కనే ఒక వ్యక్తిని ఉంచి ఆ వ్యక్తిని పౌలు వచ్చేలా చేయాలి ఆ పౌలు అక్కడ ఉంటూ ఈ సమాజ మందిరపు అధికారికి మోడల్ జీవితం చూపించగలరు ఇవన్నీ దేవుడు చాలా ప్రేమిస్తాడు ప్రణాళిక వేస్తాడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి ఆయన ఏం చేస్తాడు సమస్తము సమకూర్చి జరిగిస్తుంటాడు మీరు పర్టికులర్గా ఒక ఏరియాలో ఉండేలా చేశాడు దేవుడు ఎందుకు చేస్తంటే తన్ను వెతుకుని నిమిత్తము అండి నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం మీకు పొందిపోయేలను ఆయన ఏర్పాటు చేశాను కదండి తన్ను వెతుకుని నిమిత్తము కాదు తన్ను ప్రకటించిన నిమిత్తం కూడా మీరు ఆ ఏరియాలో సాక్షిగా ఉండాలని ఆ చుట్టుపక్కల ప్రజలు యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పాలని కదా ఇప్పుడు శ్రీనగర్లో గాజాలు శ్రీనగర్లో ఈ లోపల దేవుడు మనం ఎందుకు పెట్టాడంటే ఈ చుట్టుపక్కల వారికి మేము సాక్షి జీవితాలు చూపించాలి నేను నా భార్య మా ఇద్దరు పిల్లలు ఎవరితో మేము గొడవ పడకూడదు అందరిని ఓర్చుకోవాలి మేము ఓర్చుకున్నాం ఎవరితో ఇన్ని సంవత్సరాలుగా 2015 సంవత్సరాలు ఇప్పుడు 7 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం మేము
ఈ వీధిలో మేము మంచి సాక్షితోనే ఉన్నాం. ఈ శ్రీనగర్లో అంతా కూడా ఒక కిరాణా షాప్లో ఇక్కడ పైకి వెళ్తుంటే లాస్ట్లో ఉంటారు రైట్ సైడ్. ఒకసారి ఆ అమ్మాయి మీద కోపడ్డా నేను, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అమ్మ ఉల్లిపాయల కేజీ కావాలంటే ఏం చెయ్య పడగట్లే, ఒళ్ళు కట్లే పడట్లేదు, అందరికి ఇస్తుంది నన్ను పట్టించుకోట్లేదు. అయితే అక్కడ అలవాటు ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ సిమ్లాడు ఉంటుంది, అందులో మనం వేసిస్తే చూసిస్తుంది అంతే, నాకు బయటకు వచ్చి ఆ ఉల్లిపాయలు తెలియదు, అది నాకు తెలియదు, తెలియక అమ్మ కేజీ అందరూ వెళ్ళిపోయింది, ఎలాగే ఉంది ఏంటమ్మా నీకు మనుషులంటే మర్యాద లేదా, కేజీ ఉల్లిపాయలతో ఇందా బట్టి అడుగుతున్నాను నువ్వు పట్టించుకోవట్లేదంటే ఏమనండి, నేను తీసిస్తానే కదా సూచిస్తానన్నది. నేను గట్టిగా కేకలేసేసాను, కాపు పడిపోయాను, మళ్ళీ చెప్పొచ్చు కదా అంటే అందరికీ తెలుసు కదండి అది, ఆమె కూడా కేకలేస్తుంది ఆ ఉల్లిపాయ. అప్పుడు ఇక నేను తీసుకోలే, ఆల్రెడీ కొంచెం మాట్లాడేస్తున్నాను, తీసుకుని వచ్చేసాను. చాలా బాధపడ్డారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఎవ్వరి మీద కేకలేదు, ఎందుకు ఈ వ్యక్తి మీద ఇందు తండ్రి తప్పు కదా అది తప్పు కదా, చిన్న మిస్కమ్యూనికేషన్ అంతే కదా. ప్రజలు అలవాటు ఏంటంటే వాడే తీసిస్తే అక్కడ ఆవిడ కడతారు, అది నాకు తెలియదు, నాకు తెలియదు అనే విషయం ఆవిడ తెలియదు. అయినా నేను చాలా బాధపడ్డాను అప్పటి నుంచి అనుకున్నా ఈ ఈ ఏరియాలో అలవాటు నాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో నన్ను అవమాన పరుస్తాసి నేను ఫీల్ అవ్వకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదని నేను ఫీల్ అవ్వకూడదు అని నేర్చుకున్నాను పాయింట్. మీరు ఏ వీధిలో ఉంటున్నారో ఆ వీధిలో ఏదో అలవాటు ఉండొచ్చు, అది మీకు తెలియకో ఉండొచ్చు, లేకపోతే జాగ్రత్త గొడవ పడే అవకాశం వస్తుంది, గొడవ పడకండి. మీరు అక్కడ ఉన్నారంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి సాక్ష్యం కావాలని దేవుడు పెట్టాడు, దేవుడి సహాయంతో మీరు నిలబడాలి అక్కడ. అక్కడి నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళారనుకోండి, ఆ ఏరియాలో సువార్త పండించాలి, సువార్తగా జీవించాలి ఫస్ట్, ముందు సువార్తగా జీవించాలి, అవకాశం వచ్చినప్పుడు సువార్త ప్రకటించాలి. పదిమంది మీకు పరిచయం అవుతారు, వాళ్ళు మీ పద్ధతులు చూస్తారు, మీ మాట తీరు చూస్తారు, మీ మీ రాకపోకలు గమనిస్తుంటారు, అప్పుడు వాళ్ళకి మీలో ఏదో ఒక మంచి విషయం కనబడాలి, ఆ మంచికి కారణం యేసు ప్రభు అని వాళ్ళకి తెలియాలి. కనుక పౌలు సమాజ మందిరపు అధికారి ఈ కుటుంబానికి సువార్త చెప్పగలగాలంటే ఆ పక్కనే ఉన్న ఇంట్లో ఉంటూ తన బాధల జీవితం చూపించగలగాలి కాబట్టి అని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఒక అద్భుతమైన నాకు ఇంట్రెస్ట్గా ఉన్న విషయం చదువుతాను. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నది. హల్లెలూయా, ఇది చాలా ఫేవరెట్ వర్స్ అనుకుంటాను. ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది అంటే ఆల్రెడీ నేను ఎంచుకున్నాను, ఆల్రెడీ నా వాడే, జస్ట్ నీ ద్వారా సువార్త అందితే వచ్చేస్తాను అందరికీ. కాబట్టి ఎవడు నీ ఈ మధ్య సువార్త ఆటకు వచ్చి కొనుక్కొని నీకు ఏర్పాటు చేస్తున్నాను, అది నువ్వు చేస్తుందంటే భయపడకుండా మాట్లాడు, మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండదు. నువ్వు మాట్లాడుతూనే ఉండు, మాట్లాడుతూనే ఉండు, భయపడకుండా మాట్లాడుతూనే ఉండు, ఆల్రెడీ నేను ఏర్పాటు చేసుకున్న జనాలు నా దగ్గరకు వస్తారు, నేను ఆకర్షించుకుంటాను, తండ్రి ఆకర్షించుకుంటే ఎవరు నా దగ్గర రాలేదంటారు. దేవుడు కొంతమంది ముందే ఏర్పాటు చేసేసుకుంటారు, అబ్రహాం ఎలా ఇది ఏర్పాటు చేసేస్తున్నాడు, నోవహు ఎలా ఏర్పాటు చేసేస్తున్నాడు, దేవుడు ముందే కొంతమంది ఏర్పాటు చేసేసుకుంటారు. ఈ పట్టణంలో నాకు బహు జనము ఉన్నది, మనకు తెలియదు కదా విషయం, కాబట్టి మనం సువార్త ప్రకటించుకుంటూ వెళ్దాం, మౌనంగా ఉండదు. ఒకసారి ఏంటంటే 2016
ఫిబ్రవరి 14th అంటే అది వాలంటైన్స్ డే అనుకుంటా ఫిబ్రవరి 14th వాలంటైన్స్ డే 2015 డిసెంబర్ 1న 400 రోజులు లాంగ్ షాప్లో సేవా చేయాలని నిర్ణయించుకున్నాను 2016 ఫిబ్రవరి నెలలో నేను హక్కై క్యాంప్కి వెళ్ళాను హైదరాబాద్లో 3 రోజులు 4 రోజులు ఇక్కడ మన టీం వాళ్ళు సేవా చేస్తారు కానీ నేను మాత్రం ఎక్కడ సేవా చేయాల్సిందే అయితే నాతో పాటు రవిబాబు అని ఒక ఆయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఆయన కూడా వచ్చాను రవిబాబు వస్తే చెప్పాను రవిబాబు గారు మరి నా డెడికేషన్ 400 డేస్ మరి ఎక్కడున్నా నేను సేవా చేయాల్సిందే మీరు నాతో వస్తుంటే వస్తాం కదా అని చెప్పాను ఇద్దరు కలిసి అదొక పెద్ద సెల్ఫీ స్టిక్ ఉండేది ఆ సెల్ఫీ స్టిక్ పెట్టి పాడుకుంటూ పెట్టినా ప్యాక్ పడలేదు ఈ చివరి మొదలుపెట్టి అలా సువాత ప్యాక్ పడుకుంటూ వెళ్తున్నాం అయితే ప్యాక్ పడిన ఒక దగ్గర పావురాలు బోర్డు ఉంటాయి అక్కడ అందరు గింజలు వేస్తుంటారు అక్కడ ఆగాడు అందరు ఉన్నారు జనాలు అక్కడ ఆగి ఆ సెల్ఫీ స్టిక్ నిలబెట్టి దానికి ఏమైనా పెట్టేసి నేను వాక్యం చెప్పడం మొదలెట్టాను అది పావురాలు గింజ వేయడానికి వచ్చిన వాళ్ళు పిల్లలు పెద్దలు తింటున్నారు ఒకడు పెద్ద బొట్టి ఇలా పెట్టుకున్నాడని మోటార్ సైకిల్ నుంచి అలా వచ్చి నన్ను చూసి అక్కడ మోటార్ సైకిల్ ఆపి స్టాండ్ వేసి చాలా ఫోర్స్గా నా వైపు డైరెక్ట్గా నా వైపు వస్తున్నాడు పట్టించుకోలేదు నాకు అనవసరం ఎందుకంటే మరి 400 రోజులు సువార్తలు ఏమైనా చదివచ్చు నాకు అనవసరం కానీ 400 రోజులు పూర్తి ఇస్తారు దేవుడు అస్సలు ఒక్క పైసా కూడా నేను భయపడలే నా సువార్త చేసుకుంటూ వెళ్తాను ఇలా ఎదురు ఇక్కడ వరకు వచ్చేసి ఇలా తప్పుకుని ఇలా వెళ్ళిపోయాను ఎదురుగా వచ్చేసి కెమెరాకి ఎదురుగా వచ్చేసి ఇలా నా పక్కకి వెళ్ళిపోయాడు నేను నవ్వుకున్నాను ఎందుకంటే ప్రభు అన్నాడు కదా మాట్లాడే మౌనంగా పౌరులు చెప్పిన మాటలు మాతో చెప్పినట్టుగా నేను ఫీల్ అయిపోతానండి కొన్ని ఈ పట్టణమందు నాకు బహుజన సమూహం ఉంది బహుజనాలు ఉన్నారు నేను చూసుకుంటాను నిన్ను ఎవడు హాల్ చేయడు అప్పటికే ఆ మాటలు నన్ను ధైర్యపరిచేవాడు కనుక ఎప్పుడైనా సువార్త కలిపితే ఈ మాట చదువుకోండి ధైర్యంగా మాట్లాడు మౌనంగా ఉండొద్దు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో నాకు బహుజనం ఉన్నారు నీకు తెలియదు ఎవరు నాకు నాకు తెలుసు వాళ్ళతో మాట్లాడబోతున్నారు నువ్వు చిన్న సేమ్ టపాసాయి పెట్టు నేను దాన్ని డైనమైట్గా మార్చేస్తాను నువ్వు సింపుల్ గాస్పెల్ చెప్పు దాని అద్భుతమైన సువార్తగా నేను చేస్తాను నువ్వు మాట్లాడు అంటే నువ్వే నాతో నా వెనక పక్కనే ఉండే ఫీలింగ్ అది నా వెనక భుజమే చేసుకుని అని నిలబడిన ఫీలింగ్ సువార్త చెప్పాను ఓకే అది అయిపోయింది నేను ట్యాంక్ బండ్ దిగి ఆ ట్యాంక్ బండ్ కింద రోడ్డు నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాను అదే ఆ బొట్టు పెట్టుకున్నాడే మళ్ళీ మోటార్ సైకిల్ మీద కిందకు వచ్చి ఒక దగ్గర మోటార్ సైకిల్ స్టాండ్ వేసి దాని మీద కూర్చొని ఇలాగ ఉన్నానమాట మా వైపు చూస్తున్నాడు హలో అని చెప్పుకుంటే వచ్చి అది పలకరించాను నేను అంటే వాడికి ఒకవేళ వాడి డైరెక్ట్ సువార్త అవసరమేమో నా దానికి వస్తాడేమో దెబ్బలాడతాడేమో ఎవరయ్యా మీరు అధికారం ఇచ్చి అంటాడేమో అప్పుడు సువార్త చెప్పేద్దాం అనుకుంటున్నాను అది పలకరించాను లేదు ఏమనలేదు వాడికి భయవేస్తుంది బహుశా నన్ను భయపెట్టాలనుకున్నాను నేను భయపడలేదు కదా వాడికి భయం వేస్తాడు అందుకనే ఆడే వాళ్ళే సార్ నేరుగా చదువుకుంటాను అనుకోండి లాంటివి ఇప్పటివరకు సువార్తను ఏర్పడిస్తున్న అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు ఎందుకంటే ఏ హ్యాండ్ ఎవరిని చేయడైనా వాగ్దానం నా మీద ఉందేమో ఏ వీధిలో మేము సువార్త పండించామో అదే వీధిలో వేరే వచ్చేప్పుడు వాళ్ళకి ఆటంకాలు వచ్చాయి అది ఇంకా మనకు తెలియదు నాకు ఈ 400 డేస్లో వినాయక చవితి జరిగాయి ముస్లిం పండుగలు అయ్యాయి హిందూ పండుగలు అయ్యాయి అయినా ఎవరు ఏమనలే అయితే ఒకటి ఆనందంగా చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా లీడ్ చేసేవారు ఎక్కడ
గొడవ ఒక్కసారి మాత్రం ఒకరు అరిచారు. శ్రీరామనవమి అది శనివాళ్ళు అనుకుంటాం మేము సువార్త చేస్తాం. చేస్తుంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నాం. మా ఎవరో చాలా పెద్ద ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. అది ఎవరు? శ్రీరామనవమి. ఎక్కువసేపు నేనేమో ఎదురుగా ఎవరో క్లోజ్ చేయమని చెప్తాం, చేయట్లేదు. బహుశా బాలమోహన్ గారు ఎక్కువసేపు మాట్లాడుతుంటారు, మనం చెప్పినా ఒప్పుకోరు ఆయన. బహుశా ఎవరో తెలియదు. అపార్ట్మెంట్ నుంచి ఒకరు అరుస్తారు, ఏమయ్యా మా పండుగలు ఏమో మమ్మల్ని చేస్తున్నవారా మీరు? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా మీకు అని గట్టి గట్టిగా అరుస్తుంది. వెంటనే ఈ బైక్ లాగేసుకొని పదాన్ని చెప్పుకుంటూ పాట పాడుకుందా అంటే హో పాట అసలు వద్దు, సౌండ్ లేకపోతే అప్పుడే ఆడికి చూపి అని చెప్పి చాలా దూరం సౌండ్ చేయకుండా వెళ్ళిపోయి అప్పుడు సువాస్ స్టార్ట్ చేశారు. అలాంటి ఇన్సిడెంట్ ఒకటో రెండో శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మాత్రం ఒకళ్ళు ఎవరో గొడవ చేయడం ట్రై చేస్తారు, లేదు మమ్మల్ని తీసుకెళ్ళి టీం వాళ్ళు గట్టిగా ఎదిరించారు, వాళ్ళెళ్తారు. అది మా సంబంధం లేదు. మేము ఎక్కడ కూడా అందుకని జైజలు కూడా చెప్పడం మానసే కదా, ఎందుకంటే వాళ్ళని రచ్చగొట్టినట్టు ఉండకుండా. అది అంటే కొన్నిసార్లు కొంచెం జాగ్రత్తగా మేము సువా చేస్తుంటే విశ్వాస వాళ్ళ దేవతల పేర్లు కానీ వాళ్ళ ఆచారాలు కానీ ఎప్పుడు ఎత్తలేదు. ప్యూర్గా యేసు ప్రభు కోసం చెప్పడం. ఎవరైనా సాక్షులు మేము ఫలానా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభువు నమ్ముకున్నా అంటే ఒప్పుకునేవాడు కాదు. నో, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పకండి. ఏంటంటే అది కాదండి, మా జా మా కులం వాళ్ళు ఈ వీధిలో మీకు అనవసరం. అసలు కులం ఏంటి? అసలు సువార్త కులం సంబంధం లేదు. ఆయన ఇంకా గొడవ చేస్తే ఏం చేసంటే ఒకసారి ఆయన బాధలు పట్టేస్తున్నాను, బాబు నన్ను క్షమించండి, మీ కులంతో మీరు చేయొద్దు, నేను ఆ మాట ఏమైనా నేను బాధలు పట్టేస్తుంటే ఆయన కోపలేదు. అంటే నన్ను ఎలా అవమానపరుస్తారు, ఆయన బాధలు పెట్టి ఆయన అవమానపరిచాడు. అలా జరిగింది సువార్త. నా ఉద్దేశం ఒకటే, ఈ పట్టణంలో నాకు బహుజనము ఉన్నది. జ్ఞాపకం సువార్త. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఒకసారి పౌరుకి వెళ్ళొద్దని కూడా అన్నాడు కదా, పలానా ప్లేస్ వెళ్ళొద్దన్నాడు కదా, పలానా వెళ్ళాలన్నాడు కదా. కాబట్టి మనం సువార్తలో ఆశతో ఆకలితో ఉంటే దేవుడు నేను కరెక్ట్గా నడిపిస్తాడు. మాట్లాడకుండా మౌనంగా ఉండు, కూడా ధైర్యంగా ఉండవు, మాట్లాడు. ఇది వీరుగా అంచనా అన్నారు. ఆ మాట తెలుసు తలుచుకుంటూ మనం సువార్త పట్టించండి. ప్రభు ముందే చెప్పాడు ఈ వీధిలో ఆయన ప్రజలున్నాక మనం సువార్త చెప్తాం. అది పల్లవ రాజ్యంలో చూస్తాం అండి, ఇక్కడ కాదు, పల్లవ రాజ్యంలో కలుస్తున్నాం. ఇలాంటి ఆశ కలిగి మనం సువార్తలో ముందుకు వెళ్ళాం. ఈరోజు ఇక్కడ ప్రార్థన ప్రార్థించాము. దయచేసి సర్వంచండి. అన్నారు బాబు గారు ప్రార్థన నడిపించకపోతున్నాం. ప్రార్థించుకున్నాం. మా పరిశుద్ధుడ, మమ్మల్ని ముందుగా ప్రార్థించిన మా పరమ తండ్రి, మీకు నామాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుడు రాజా, ప్రేమగల తండ్రి, మీ ఉచితమైన ప్రేమ చేత గురి చేత మమ్మల్ని రక్షించావు తండ్రి, బోధించావు. మీ నాలుగు సజ్జీలు ఎక్కడ ఉంచావు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చూపించుకున్నాం పౌరు సువార్త ఎంతో గొప్ప జరిగిందండి. అది నేర్చుకుంటే మేము ఇంకొక వారాలు భావిస్తున్నాం. మా జీవితాల్లో కూడా ఇలా సువార్త చేసే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ మాటల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు చేసినటువంటి పనిచేసుకుంటుంది. సంగీతం ఒప్పుకున్న ద్వారా ఆశీర్వదించండి. ఇవన్నీ రానున్న రోజులను సాక్షిగా జీవించే భాగ్యాన్ని మా కుటుంబాలకు దయచేయండి. పెట్టిన దీనికి ఆశీర్వదించండి. మరి జ్యోతి పాట పాడుతుండగా కానుక సమర్పిస్తున్నా. ఇప్పుడు పాడబోయే పాట మీనింగ్ ఏంటంటే, మనం ఎటువంటి
పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనతో ఉంటాడని మనకి ఆశ్చర్యంగా గాను మనకి తోడుగాను పేరెం గాను ఆయన మనతో ఉంటాడని ఈ యొక్క పాట అర్థం. घर के बीच में तू कहता है तुम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान. घर के बीच में तू कहता है तुम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान. बीत कल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा. आने वाले कल में भी होगा, उठते हुए उफानों में तू ही मेरी चेतन. बढ़ते हुए मुझे पर तेरा बस ना चल सका, ऐसा हो कि शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना. बीमारी तेरा सर झुका, मुझे पर तेरा बस ना चल सका, ऐसा हो कि शस्त्र ना बना जो कर सकेगा मेरा सामना. उठते हुए उफानों में तू ही मेरी चेतन. बढ़ती हुई పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు విరివిగా జరిగించేవాడా నీ స్వరూపం. సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ శరీరులకు ఆధారపోతుడా, సర్వ పాప పరిహారి, సర్వశ్రేష్ఠుడా, సర్వ పరిశుద్ధుడా, సర్వవ్యాపి, స్వయంభవుడా, సర్వభౌమ అధికారం గలవాడా, సర్వ సైన్యముకు అధికారి, అధిపతి నీ స్వరూపం చూపిస్తున్నాం తండ్రి. సర్వోపకారి, సర్వకృపారతి యెహోవా నీవు. జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కరికరం, మంచితనం, విశ్వాస్యత, నమ్మకత్వం కలిగిన దేవుడు నాయన నీకు వందనాలు. నీ పారిశుద్ధికి ఈరోజు రానిచ్చేందుకు, మాతో మాట్లాడినందుకు, నీ సన్ని సంతోషంతో మా హృదయాలు నింపినందుకు నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డలు చేచాపి ప్రేమతో సమర్పించిన కానుకలు నీ పాదముందు విత్తనాలుగా ఆవిస్తున్నా. 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ప్రతిఫలాన్ని వారికి నీవే ప్రసాదిస్తుంది. వారి జీవితాల్లో ఆర్థిక సమృద్ధి, ఆర్థిక అభివృద్ధి ప్రసాదించి మా గిన్నె నిండు పొందుతుందని వారు సాక్ష్యం చెప్పుకునే విధంగా ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం జరిగించి వాళ్ళు పొంచి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు పెట్టిన క్షేమము భద్రత ప్రసాదించి, వారి ఎక్కి దిగే వాహనాలు చుట్టూ నీ దూతల కాపుతలు ప్రసాదించి,
మనం విన్న వాక్యాన్ని విన్న పాటల్ని మననం చేసుకుంటూ ఈ రోజంతా నేను సందర సంతోషంగా గడపడానికి సహాయం చేసి మీరే మహిమ సంఘ బిడ్డ ప్రతి అవసరం తీర్చి బిడ్డ చదువుల్లో ఉద్యోగాల్లో పని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తర్వాత మొదట మాట్లాడి రాజ్యం వచ్చేదాక మీ చిత్తం పరలోకంలో నెరవేర్చినది భూమిని నెరవేరేలాక మా అందిన ఆహారాన్ని మాకు దయచి మన అపరాధం చేసిన క్షమించి క్షమించి సహించి రాజ్యం శక్తి మహిమాన్ని పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు చేసే క్రీస్తు